దేవుని సంఘమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభనామములు. ఈ ఈస్టర్ తర్వాతి నాలుగవ ఆదివారపు ఆరాధనలో పాల్గొంటూ ఉన్న మీకందరికును కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలి ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహాఘనుడా, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయోగ్యులమైన మమ్మలను ప్రేమించి మా జీవితాలలో ప్రభువా నీవు మాకు చేసిన మేలులు, నీవు మెడలో చూపిన నీ కృప, నీ కనికర, నీ వాత్సల్యతలన్నిటినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, గడిచిన దినములన్నిటిను ప్రభువా నీవు మాకు ఇచ్చిన క్షేమమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, మా జీవితాల్లో నీవు ప్రసాదించిన ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినాన్న నీ పరిశుద్ధ సాన్నిధ్యమునకు చేరి పరిశుద్ధుడవైన నిన్ను ఆరాధించటానికి నీవు మాకిచ్చిన ఈ మంచి తరుణమును బట్టి నీకు స్తోత్రాలు. ఎందరికో లేని ధన్యత, ఆధిక్యత మాకిచ్చారు. ఈ దినమున ప్రభువా, ఇదిగో నిన్ను ఆరాధించుట మంచిది అని నీ పాద సాన్నిధ్యములో మేమందరము నిలిచి ఏకాత్మతో నిన్ను ఆరాధించుటకు సిద్ధపడుతూ ఉండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచండి. సర్వాంతర్యామివిగా నీవు మా మధ్య ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఈ దినమున మేము చేసే ఈ ఆరాధన కొరకు సిద్ధపడి వచ్చిన నీ ప్రియబిడ్డలను బట్టి నీకు వందనాలు. రానయ్యున్న బిడ్డలను వేగరమే ఈ స్థలమునకు తోడుకొని రమ్మని, ఈ దినమున మేము చేసే ఈ ఆరాధన అంతటినీ బట్టి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. అమెన్. అమెన్. దయచేసి కూర్చోనండి. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి ఆరవ కీర్తన, భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే అనే కీర్తన పాడుకుందాం. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, ఏకమై సాంగపడి సేశ్వరుని గొనియాడరే, కరుండో మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. మట్టితోని మంబునెల్ల మానవులుగ సృజించెను, మట్టితోని మంబునెల్ల మానవులుగ సృజించెను, దారుణం దానో కడేమా దైవమని పూ
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వెలుగును నీ సత్యమును బయలుదేరచేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వల్లననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి క్రమములు నేనొప్పుకొందునను కుంటిని. నీవు నా పాప దోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడువు నైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమోగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసితమనియో నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచ్చు వేడుకొనుచ్చు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గుర్చియు నీ చిత్తమును గుర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. అమెన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించొచ్చు ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసముచ్చు వారికి దేవుని కుమారుల కొట్టకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మనందరికి నీ దయచేయము. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము విందము. యెహోవా ఆశ్చర్యకరములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచుడి. ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది.
महिमा
ఓ దేవా, నీ యందు విశ్వాసముంచు వారి మనస్సులను ఏకీభవింపచేసి ఉన్నావు. నీ ప్రజలమైన మేము నీవు ఆజ్ఞాపించు దానిని ప్రేమించి నీవు వాగ్దత్తము చేసిన వాటిని అపేక్షించుచు లోకమందు నానా విధములైన మార్పులు కలుగుచున్నను. నిజమైన సంతోషము ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయములను నిలుపునట్లు కృపదయ చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించొచ్చు పరిపాలించొచ్చు నుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈస్టర్ తరువాత 4వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుగా విందాం. పాత నిబంధన వాక్య భాగముగా ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు గల వాక్య భాగమును శ్రీ వై ప్రకాశ్రావు గారు వచ్చి చదివి వినిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం
ఎస్టర్ తర్వాతి నాలుగో అధ్యాయానికి ఏర్పరచబడిన పాత నిబంధన పట్టణము ఎస్టర్ గ్రంథము ఐదో అధ్యాయము ఒకటో వచనం నుండి ఏడో వచనం వరకు ఈ విధంగా రాయబడింది. ఎస్టర్ గ్రంథము ఐదో అధ్యాయము ఒకటో వచనం ప్రారంభం. నా పిని గురించి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడదని వినుడి, సత్తువగల భూమి గల కొండ మీద నా పిలికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను రుజువు ఒకటే వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుండెను, కానీ అది కార ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష విషయము నాకు న్యాయం తీర్చిడి. వల్లని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నిన్న నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కార ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కుబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రావబడదు. దానిలో గచ్చిపొదలను బలిరక్షి చెట్లను బలిసి ఉండెను. దానిమీద వర్షింపవలని మేఘములకు ఆజ్ఞనిచ్చెను. ఇశ్రాయేలు వంశము సైన్యులపదవి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయమును కావాలని చూడగా బలాత్కారం కనబడను, నీతి కావాలని చూడగా రోదనము వినబడను. ఇంతటి వాక్యం ముగించబడను. పత్రిక వాక్య భాగముగా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు గల వాక్య భాగమును శ్రీమతి ఎం జయమ్మ గారు వచ్చి చదివి జయమణి గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు శ్రీమతి ఎం జయమణి గారు చదివి వినిపిస్తారు. ఈస్టర్ తర్వాతి 4వ అధ్యాయం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 11వ వచనములు ఇలాగ రాయబడిను. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘదూతకు ఇలాగూ రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగునను లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడనూ వేయనేరడు. యూదులు కాకియే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదము ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునో నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. దేవుడి వాక్యం దీవించు. సువార్త వాక్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు గల వాక్య భాగమును కుమారి ఎన్ హర్షిత భాను వచ్చి చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. Hello.
ప్రకట చేయబడిన సువార్త పాఠము యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచన ప్రారంభము నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యాపారయకుడు నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును ఫలించే ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా యందు నిలిచియుండుడి మీ యందు నేనును నిలిచియుందును తీగే ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు ద్రాక్షావల్లిని నేను తీగెను మీరు ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని నా ప్రేమ యందు నిలిచియుండుడి నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలిచియుందురు మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతిని మీతో చెప్పుచున్నాను ఈ వాక్యం ఇంత పర్యంతం క్రీస్తు మీకో స్తోత్రము మనమందరము అదే రీతిగా నిలిచుండి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రైన దేవుణ్ణి నమ్ముచున్నాను, అనే ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్నెన్న మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియులారా, ఈ ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారపు ఆరాధనలో మరి దైవ సందేశం అందించడానికి మన అడిషనల్ పాస్టర్ గారు రెవరెండ్ రత్నకర్ గారు మరి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. వారి దైవ సందేశం కొరకు మనం సిద్ధపడదాం. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 159వ కీర్తన, ద్రాక్షవల్లిని నేను ద్రాక్ష తీగలు మీరు అనే కీర్తన పాడుకుందాం. ఈ కీర్తన అనంతరం రెవరెండ్ రత్నకర్ గారు మనకు దైవ సందేశం అందిస్తారు. ద్రాక్షవల్లిని నేను ద్రాక్షా తీ
ఫలించు ప్రతి తీగే ఫలముల పేగుగనివన్ ఫలించు ప్రతి తీగే ఫలముల పేగుగనివన్ పరిశుద్ధి చేయబడున్ పరిశుద్ధి చేయబడున్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు అందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి ప్రియులారా. చదవబడినటువంటి దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల నాయన, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన దినములన్నీ నీ రెక్కల చాటున భద్రపరిచి ప్రభా, ఈ పరిశుద్ధ దినమునాడు నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు ప్రభా మరి అందరూ కోలేనటువంటి గొప్ప భాగ్యాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభా మరి ఈ సమయంలో నీ వాక్యంని ధ్యానించిన ఉంటుండగా వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసులను మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం చేసుకుని ప్రభా నీ వాక్యం చేత మా హృదయాలు నింపబడి తిరిగి వెళ్ళకు సహాయం చేయమని నజరుడైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమే. ముందుగా త్రియేక దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరు వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి ఈస్టర్ తర్వాత 4వ ఆదివారం నాడు దేవుని యొక్క సన్నిధానంలో ఇటు రీతిగా చేరి
దేవుని స్తుతించుకొనుటకు దేవుని మహిమపరచుకొనుటకు దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని సన్నిధానములో మరింతగా దేవుని వాక్యం చేత బలపట్టుకు దేవునిలో ముందుకు కొనసాగబట్టుకు దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి త్రియేక దేవునికి వందనాలు చెల్లించబద్దులమై ఉంటా ఉన్నాం. గడిచినటువంటి దినాలలో దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు, గడిచిన దినాలలో దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను మనం జ్ఞాపకం చేసుకునగలిగితే దేవుడు తనదైనటువంటి ఆశీర్వాదాలను, దేవుడు తనదైనటువంటి కృపలో మనలను భద్రపరిచి ఆయన మనల్ని ఇటురీతిగా మరి నిలవబెట్టుకొని దేవుని సన్నిధానంలో ఆయన మహిమపరచుకోవడానికి మరి నిన్ను నన్ను దేవుని సన్నిధానంలో ఇటురీతిగా నిలవబెట్టుకున్నటువంటి దేవాంత దేవునికి మనమందరం కూడా వందనాలు చెల్లించబద్దులమై ఉంటా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ చదువుబడినటువంటి దేవుని పరిశుద్ధ లేఖన భాగములు కనుక మనం ఆలోచన చేయగలిగితే మనము తరచుగా మనకు ఎల్లప్పుడూ చదువుకునేటువంటి ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయము ద్రాక్షవల్లిని గురించినటువంటి ఈ యొక్క ఉపమానము ఈ యొక్క సాదృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునగలిగితే ఈ దినాన్న దేవుడు మనలను ప్రశ్నిస్తున్నటువంటి విషయం ఏమిటంటే నీవు ఫలించుచున్నావా. ఈ దినాన దేవుడు మనలను ప్రశ్నించేటువంటి అంశం ఏమిటంటే నీవు ఫలించుచున్నావా లేదా నేను ఫలించుచున్నానా అనేటువంటి ప్రశ్నను దేవుడు మనలను అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మన జీవితాలలో అసలు ఈ ఫలింపును దేని గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కనుక మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు తన బిడ్డలను ద్రాక్షవల్లితో మరి ద్రాక్ష తీగలతో మరి సంబోధిస్తూ మరి సాదృశ్యంగా ఈ యొక్క ఉపమానమును ఈ సాదృశ్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయం మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. అయితే ఈ మాటలు ఎవరి గురించి దేవుడు ఉద్దేశించి చెబుతూ ఉన్నాడనంటే మన జీవితాలు దేవుని దృష్టిలో ఫలింపునుకో మరి ఫలించేటువంటి వారముగా ఉండాలని దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని మన పట్ల కలిగి జీవించమని చెబుతూ ఉన్నాడు. ఈ మాట ఎవరిని ఉద్దేశించో దేవుడు చెప్పడం లేదు, కానీ మానవుల ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశములో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆయన అనుకున్నటువంటి ఆ యొక్క తన మనసులో ఉన్నటువంటి మాటలను ఈ సాదృశ్య రూపంలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించి మనలను రక్షించి మనలో ఉన్నటువంటి పాపమును తీసివేసి మనలను నీతిమంతులుగా చేసినటువంటి దేవుడు మనలో నుండి కోరుకుంటున్నటువంటి విషయాలు ఏ విధంగా ఉండాలో దేవుడి నోటంట ఆయన మనసారా పలుకుతున్నటువంటి మాటలు ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 1-11 దినాన మనం చదువుకున్నటువంటి ఆ యొక్క లేఖన భాగములో దేవుడు తన మనసులో నుండి మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఆయన మనసు విప్పి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మనమందరమును దేవుని సన్నిధానములో ఆయనతో అల్లుకుపోయేటువంటి తీగలుగా ఉండాలని దేవుడు తన యొక్క ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడు. అయితే మన జీవితాలు ఈ దినాన్ని ఏ విధంగా ముందుకు కొనసాగబడతా ఉన్నాయి? దేవుడేమో దేవుని మహిమపరచుకోవడానికి, దేవునిలో ఉండడానికి, దేవునిలో మనము కొనసాగబడాలని ఆయన ఆశిస్తూ ఉంటే మన జీవితాలలో ఆ విధంగా మనము దేవుని కొరకు మహిమపరచబడగలిగేటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతూ ఉన్నాం. దేవుడు మనల్ని నిర్మించుకుంది ఆయనను స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి. ఆయన మహిమపరచుకోవాల్సినటువంటి బిడ్డలమైనటువంటి మన జీవితాలలో ఫలింపును కోరుతూ ఉన్నాడు. దేవుడు మన జీవితాలలో ఫలించమని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవునిలో మనం ఎదగాలి అంటే మనం అందరం కూడా దేవుని సన్నిధానంలో నాటబడినటువంటి మొక్కల వలె ఉన్నామనేటువంటి విషయాన్ని కీర్తనకారుడు 92వ సంకీర్తన 13వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 92వ సంకీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మనమందరం కూడా దేవుని సన్నిధానములో నాటబడినటువంటి ద్రాక్ష వనములో మనమందరం కూడా
నాటబడినటువంటి ఆత్మీయ జీవితాలలో విశ్వాసమర్గా దేవుని యొక్క సంఘములో చేర్చబడినటువంటి వారమై ఉంటా ఉన్నాం. గనుక మన ఫలింపు ఈ లోక సంబంధమైనటువంటి విధానములో కాదు, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ఫలింపును దేవుడు మన నుండి కోరాలని మరి చూడాలని ఇష్టపడతా ఉన్నాడు. ఒక వ్యవసాయకుడు విత్తిన దానిని నాటిన దానిని తరువాత ఆ ఫలాలు ఏ విధంగా ఆశిస్తాడో, మనం అందరం కూడా దేవుని మందిరంలో నాటబడిన వారం, దేవుని చేత రక్షింపబడిన వాడు, మనమందరం కూడా దేవునిలో నశించబడిన దాన్ని వెదకి రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తంలో కడగబడి మనమందరం కూడా దేవుని సన్నిధానంలో ఆయన సన్నిధానంలో ఆయన స్తుతించడానికి ఏర్పరచబడిన వారు. అయితే ఏర్పరచబడినటువంటి మనలను దేవుడు ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మన యొక్క ఫలింపు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఫలాన్ని దేవుడు చూడడానికి ఎంతగానో ఆశ తీర ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఫలాన్ని మనం ఏ విధంగా ఫలించాలి? ఒక చెట్టు యొక్క మరి నియమము, చెట్టు యొక్క స్వభావం ఏమిటనంటే అది ఫలించుట దాని యొక్క స్వభావం. ఫలింపు లేకుండా చెట్టు మరి ఆ యొక్క అభివృద్ధిని మనం చూడలేం. చెట్టు అని మనం చెబుతూ ఉన్నాము, అది దాని యొక్క స్వభావము, ఎదుగుదల, దాని యొక్క నియమము, దేవుడు పెట్టినటువంటి నియమం ఏమిటనంటే ఫలించాలి. ఆ ఫలింపు లేకుండా ఆ యొక్క చెట్టును మనము ఒక అభివృద్ధి విధానంలో చూడలేం. అదేవిధంగా దేవుడు మనలను దేవుని యొక్క సన్నిధానములో నియమించుకున్నాడు, దేవుని యొక్క మహిమ కొరకు మనలను పిలుచుకున్నాడు, దేవునిలో మనలను నడిపించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి దేవునికి మన జీవితాలలో ఎలాంటి ఫలాన్ని మనం ఇవ్వగలుగుతూ ఉన్నాం? దేవుడు అడుగుతున్నాడు. అసలు దేవుడు అడగడం ఏంటి? ఆయన చేసేదే మన యొక్క జీవితంలో ప్రతిదీ ఆయన ఆశీర్వాదాలను, కృపలను, ఆయన యొక్క మేలులను పొందుకున్నటువంటి మనము తిరిగి దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మన యొక్క జీవితాలలో ఒక గొప్ప ఫలాన్ని దేవుని కొరకు మనం ఫలించాలని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఎవరైనా మనకు ఇష్టమైనటువంటి వ్యక్తులు మనకు సహాయం చేయమని వస్తే వారికి ఏదో రకంగా మన దగ్గర లేనప్పటికీ వారికి ఏదో విధంగా సహాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన, మానవ నైజంతో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అలాంటిది మన యొక్క దేవుడు ఆయన స్వరూపంలో చెక్కబడినటువంటి మనము, ఆయన తన చేతితో నిర్మించుకున్నటువంటి మన యొక్క జీవితాలలో ఆయన మనసుతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని అడుగుతూ ఉన్నాడు, నా కొరకు ఫలించడానికి మీరు సిద్ధముగా ఉన్నారా అని. కాబట్టి దినాన్న దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి విషయం ఏమిటంటే దేవుని కొరకు మనము ఫలించేటువంటి వారముగా ఉండాలి. దేవుని కొరకు మనం ఫలించాలి, దేవుని కొరకే మనం ఎదగాలి, దేవుని మార్గంలోనే మనం నడవాలి అనేటువంటి తీర్మానంతో ఈనాడు మనము ఆత్మీయ సంబంధమైనటువంటి ఎదుగుదలలో మనము జీవించాలి. ఏ విధంగా అయితే ఆ యొక్క చెట్టు యొక్క స్వభావం ఎదగకుండా మరి పెరగకుండా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో దాని యొక్క స్వభావము, దాని యొక్క నియమము తనంతట తాను మరి చేయలేనటువంటి పరిస్థితులు ఉంటా ఉందో, అదేవిధంగా మన జీవితాలలో ఆత్మీయ సంబంధమైనటువంటి స్వభావము మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఆత్మీయ సంబంధమైనటువంటి స్వభావంలో ఎదగాల్సినటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి మరి విషయాలను చూస్తూ, ఈ లోక సంబంధమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి మన జీవితాలను చూసి దేవుడు అంటూ ఉన్నాడు, మనం ఫలించలేనటువంటి పరిస్థితుల్లో గనక ఉంటే తిరిగి దేవుడు మరలా ఆయన మార్గంలో, ఆయన ఫలింపులో మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమ విశ్వాసులారు, నేటి లేఖన భాగాలు దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమై ఉంటా ఉందో అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నాయి. ఇంతవరకు మనమందరం కూడా దేవుని చేత నాటబడినటువంటి, దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క మందిరంలో నాటబడినటువంటి మరి మొక్కల వలె మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నాం. ఈ లోకములో అనేకమైనటువంటి ఆ యొక్క చెట్లు యొక్క స్వభావం, ఎదుగుదల మనము చూస్తుండగా ఏ విధంగా అయితే ఎదుగుతూ ఉంటాయో, అదేవిధంగా దేవుని సన్నిధానంలో ఉంటున్నటువంటి మనము, ఇన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతున్నటువంటి మనము, ఆయన వాక్యము చేత బలపడుతున్నటువంటి మనము, ప్రార్థనలో ఎదుగుతున్నటువంటి మనము, ఎలాంటి ఫలింపు దేవుడు మన నుండి చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు? అసలు ఫలింపు అనేటువంటిది మన జీవితంలో ఉంటా ఉందా? దేవుని సన్నిధానములో, దేవుని యొక్క మార్గములో వాక్యము చదువుట, ప్రార్థన చేయుట ద్వారా మనలో ఎలాంటి ఫలింపు
కలుగుతూ ఉంది. రెండు రకాలైనటువంటి ఫలింపులు ఉన్నాయి. మొదటిది మంచి ఫలాలు ఇచ్చేటువంటిది, రెండవది కారు ద్రాక్షాలు లాంటి ఫలింపు కూడా ఉంటూ ఉన్నాయి. మనమందరం ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఉంటూ ఉన్నాం. అయితే ఎవరి ఫలింపు ఎలా ఉంటుందో దేవునికి తెలుస్తుంది తప్ప మన ప్రక్క వారికి, మన యొక్క మరి ఇరుగు పొరుగు వారికి తెలియదు. మన వ్యక్తిగతంగా మనం ఒకసారి ప్రశ్న వేసుకోగలిగితే, ఈ 2022 మే నెలలో ప్రవేశించినటువంటి మనము ఇన్ని దినాలు బట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానం పుచ్చుకొని ఆ వాగ్దానం పట్ల ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగబడేటువంటి ఫలింపు మనలో ఉంటా ఉందా? ఏదైనా ఒక తీర్మానం తీసుకొని ఆ తీర్మానం మీద బలంగా జీవించగలిగేటువంటి ఫలింపు ఉందా? దేవుని కొరకు నన్ను ఆ ప్రమాదం నుండి తప్పిస్తే ప్రభువా నీ కొరకు నేను జీవిస్తాననేటువంటి ఫలింపు ఉందా? దేవుని కొరకు మనము నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, మంచి ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవునికి మనలో ఉన్నటువంటి ఫలింపు ఏ విధంగా కనిపిస్తూ ఉంది? ఏ రకంలో మనం ఫలించగలుగుతూ ఉన్నాం? ఒక రకమని కాదు, వాక్యము చదువుట ద్వారా, ప్రార్థనలో ఫలించుట ద్వారా, మనం దేవుని మాటలను ఇతరులకు పంచుట ద్వారా ఏదో రకమైనటువంటి ఫలింపు, ఏదో ఒక కోణంలో దేవుని కొరకైనటువంటి ఫలింపును మనము దేవుని కొరకు జీవించగలుగుతూ ఉన్నామా? కేవలం దేవుని సన్నిధానంలో ఆయన వాక్యం విని ప్రార్థించుట ద్వారా నాలో ఎలాంటి ఫలింపును మనము చూడగలుగుతామనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఎందుకనంటే మనము దేవుని సన్నిధానంలో ఉండి ఆయన వాక్యం చేత బలపడుతున్నటువంటి మన జీవితాలలో ఆ ఫలింపు అభివృద్ధి విధానంలో నడిపించబడాలి. ఇన్ని రోజులను బట్టి, ఇన్ని దినాలను బట్టి, ఇన్ని సంవత్సరాలను బట్టి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా ఎదుగుదల దేవుడు చూడగలుగుతూ ఉన్నాడా? ఈ శారీరక సంబంధమైనటువంటి అభివృద్ధిని అయితే, మంచి తెలివితేటలనైతే, మంచి ఆరోగ్యాన్నైతే, మంచి శక్తినైతే మన జీవితాల్లో నుండి ఇతరులు చూడగలుగుతూ ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఫలింపు చూడగలిగితే దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అలాంటి అభివృద్ధి గనక లేనట్లయితే దేవుడు మరి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకునేటువంటి బిడ్డలంగా ఉండాలి. దేవుని కొరకు మనం ఫలించట అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం ఎంత మాత్రం కూడా కాదు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో అనేకమైనటువంటి అభివృద్ధులను మనం చూస్తూ ఉంటాం. మన వ్యక్తిగత అభివృద్ధి మనం చూస్తూ ఉంటాం. మన శక్తి సామర్థ్యాలు, మన ఆశీర్వాదాలు, దీవెనలు, మేలుల చేత అభివృద్ధి చెందుతాం. కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది క్షీణిస్తూ ఉందా, అభివృద్ధి చెందుతూ ఉందా? దేవుడు అడుగుతున్నటువంటి విషయమే అది. ఈ లోకంలో మనకి ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించినప్పటికీ, ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ దేవుని కొరకు మనం ఫలించలేకపోతే అది కారు ద్రాక్ష యొక్క ఫలింపుకు సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. దేవుని బిడ్డలమే, వాక్యము ఎరిగినటువంటి వారమే, పాటలు దేవుని సన్నిధానంలో పాడేటువంటి వారమే, దేవుని సన్నిధానంలో నిక్కచ్చిగా సమయాన్ని గడిపేటువంటి వారమే, అన్ని విషయాలలో మనము దేవునిలో ఎదుగుతున్నామని చెప్పుకుంటున్నాము. కానీ నిజమైనటువంటి మంచి ఫలాలను ఫలించేటువంటి వారముగా ఉంటా ఉన్నామా? ఎదుగుదల దేవుని సన్నిధానంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక మొదటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, యెషయా ప్రవక్త మరి తెలియజేసినట్లుగా 5వ అధ్యాయము 2వ వచనంలో కనుక మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దేవుడు మొదటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనం ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనుషులు కోరిక ఉంటుంది, మన యొక్క కోరికలు లోక సంబంధమైనటువంటి రీతిలో ఉంటాయి. కానీ దేవునికి కూడా ఒక కోరిక ఉంటా ఉంది. ఆ కోరిక ఏమిటంటే, దేవుడు మంచి అవకాశాన్ని మనకు ఇచ్చాడు. ఈ లోకంలో మన పరిస్థితులన్నింటినీ ఎరిగిన గొప్ప దేవుడు మనల్ని ఫలించమని కోరుతూ ఉన్నాడు. మరి మనల్ని సృజించినటువంటి దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికను మనము నెరవేర్చేటువంటి వారముగా ఉంటా ఉన్నామా? పెడచెవిన పెట్టేటువంటి వారముగా ఉన్నామా? పెడచెవిన పెట్టడం అంటే దేవుని సన్నిధికి రాకపోవడం కాదని అర్థం కాదు. దేవుని సన్నిధానానికి వచ్చిన ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుని లేకపోతే, ఆయన సన్నిధానములో ఆత్మీయంగా ఎదగలగలేకపోతే, ఇవన్నీ కూడా దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాలలో చాలా ప్రథమమైనటువంటి విషయం.
ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇవంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఎదుగుదల. ఈ ఆత్మీయ సంబంధమైనటువంటి ఎదుగుదలలో లోక సంబంధమైనటువంటి విషయాలను తీసుకొని వచ్చి పెడితే, అనగా లోకములో జీవిస్తున్నటువంటి విషయాలన్నింటిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధానంలో ఈ 2 గంటలు దేవుని సన్నిధానంలో గడిపేస్తే పర్లేదులే, దేవుని సన్నిధానంలో ఏదో రకంగా మరి కనిపించాలి అనేటువంటి ఏదో ఒక మొహమాటం కొద్దీ, లేకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించడం అనేటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా కారు ద్రాక్ష ఫలింపును గురించినటువంటి విషయాలు ఈ సందర్భంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫలింపు అనేటువంటిది అందరి జీవితాల్లో ఉంటుంది. ఆ ఫలింపు మంచిదా చెడ్డదా అనేది నిర్ణయించేది దేవుడు మాత్రమే. దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించుకున్నటువంటి నాటి నుండి, అనగా బాప్తీజం తీసుకొని రక్షణ దినము నుండి నేటి వరకు కూడా మన ఫలింపులో, మన యొక్క జీవితంలో దేవుని కొరకైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించకపోవడానికి గల కారణాలు దేవుని సన్నిధికి రాకపోవడము, దేవుని వాక్యం చదవకపోవడము, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయకపోవడం వల్ల వచ్చేటువంటి కారణాలు కాదు. వచ్చిన మనలో నాణ్యత లేకపోవడం వల్ల ఆ ఫలింపు కాస్త కారు ద్రాక్షాల వలె మారిపోతూ ఉన్నాయి. మన యొక్క జీవితంలో దేవుడు ఆశించేటువంటి ప్రథమమైనటువంటి విషయాలు మనలో నాణ్యత, మంచితనము, పరిశుద్ధత, నీతి, న్యాయమును కలిగి జీవించకుండా ఆ పరిస్థితుల్లో వచ్చి దేవుని సన్నిధానంలో ఆరాధించడం వల్లనే మన జీవితాలలో మంచి ఫలాన్ని దేవుని కొరకు మనం ఫలించలేకపోతూ ఉన్నాం. ఫలింపు లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనలో చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆ ఫలింపడానికి, ఫలింప చేయడానికి దేవుడు కల్పించిన పరిస్థితులు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మన కొరకు చేసినటువంటి కార్యములు, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. చేయడానికి ఇంకేమీ లేదు, చేయాల్సిన పని అంతా కూడా ఆయన చేసి పెట్టాడు. మనలో ఉన్నటువంటి పాపమును తీసివేసి నీతిని మనలో మరి ఉంచడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా 2000 సంవత్సరాల క్రితం ముందుగానే ఆ పరిస్థితిని మన జీవితాల్లో నుండి తొలగించడానికి, పాప మాలిన్యమును తొలగించి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగల వల్లే మరి ఫలింప చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఈ సృష్టిలో ఆయన నియమించుకుని ఉన్నాడు. దేవుని కొరకైనటువంటి, దేవుని మందిరంలో నాటుబడినటువంటి నీవు నేను ఏ విధమైనటువంటి ఫలింపును దేవుని కొరకు మనము మరి ఉంచగలుగుతూ ఉన్నాం? అసలు ఆ ఫలింపు దేని కొరకు మనం ఫలించగలుగుతూ ఉన్నాం? ప్రియులారా, ఒకసారి ఇక విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి, ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటా ఉంది. ఎందుకనంటే ఎంత సమయము, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అని ప్రశ్నించుకోవడం కన్నా ఎంత సమయం నాణ్యతగా దేవుని సన్నిధానంలో మనం ఉండగలుగుతూ ఉన్నాం, ఎంత పరిశుద్ధతతో దేవుని సన్నిధానాన్ని మనం ఆరాధించగలుగుతూ ఉన్నాం. ఫలింపు అందరి జీవితాల్లో ఉంటుంది, కానీ ఆ ఫలింపులో ఉండేటువంటి మరి తేడాలే దేవుని దృష్టికి ప్రీతికరంగా మార్చబడతాయి. మంచి ఫలింపు ఉంటే దేవుడు మనల్ని చూసి సంతోషించడానికి సంసిద్ధుడై ఉంటా ఉన్నాడు. ఇంకా ఆ యొక్క గ్రంథంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చదవగలిగితే, నా ప్రియుని గూర్చి పాడిదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నా కిష్టుడైన వాణ్ణి గూర్చి పాడిదను వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట యుండెను, ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. వారికి దగ్గరగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క సాదృశ్యాలు, దేవుడు ఉపయోగించినటువంటి చెట్లలో అంజూరపు చెట్టు ఒకటి, మరి ఒలివ చెట్టు ఒకటి, అందులో భాగంగా ఈ దినాన మనం చదువుకున్నటువంటి ద్రాక్ష చెట్టు ఒకటి. ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్లో చాలా చేరువైనటువంటి, దగ్గరగా ఉన్నటువంటి పంట ఇది. వారికి పరిచయము ఎక్కువగా ఉన్నటువంటి పంట ఈ ద్రాక్ష. అయితే ప్రతి ఒక్కరికి వారి గృహాలలో పండించుకునేటువంటి పంట ఇది. దాన్ని ఉద్దేశించే దేవుడు ఈ యొక్క మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యజమానికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఒకవేళ వేసినటువంటి ఆ యొక్క పంట గనుక చేతికి మంచిగా రాలేకపోతే ఆ వ్యవసాయకుడు, ఆ యజమానుడు దానిని మీద దృష్టి పెట్టడు.
ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఆ పంట కాస్త కారు ద్రాక్ష వలె ఉండిపోయింది గనుక దానివల్ల ఉపయోగం లేదు. ఉంచుకోవడానికి కూడా మరి కనీసం తర్వాత ఉపయోగపడుతుంది అనేటువంటి మాట కూడా లేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్పేటువంటి మాటలను మనము ఆలోచన చేయగలిగితే మనం ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధానంలో వస్తూ ఉన్నాం, ఎదుగుతూ ఉన్నాం, కానీ ఎక్కడ ఆగిపోయాము? దేవుని సన్నిధానంలో ఫలింపు మనలో కనుక ఆగిపోతే ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి వచ్చినా దేవుని సన్నిధానములో ఉంటున్నామనేటువంటి పేరైతే ఉంది, కానీ దేవుని యొక్క ఫలింపులో మనము లేకపోతూ ఉన్నాం, ఆగిపోయింది మన ఫలింపు. ఏదో ఒక మరి గడిచినటువంటి దినాలలో ఒకవేళ కొనసాగబడితే దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రవర్తనలో కానీ మన మాటలలో కానీ ఏదో ఒక విషయంలో ఆగిపోయింది ఫలింపు, కానీ దేవుని సన్నిధానంలోనే ఉంటా ఉన్నాం, దేవుని మాటలు వింటానే ఉన్నాం, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూనే ఉంటా ఉన్నాం, కానీ ఫలింపు అనేటువంటిది దేవుడు చూడలేకపోతూ ఉన్నాడు. ఆ ఫలింపును గురించి దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నీవు ఫలించుచున్నావా అని. ఆ ఫలింపు లోక సంబంధమైనటువంటి విషయంలో కాదు, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ఎదుగుదల. ఆ ఆత్మీయ సంబంధమైనటువంటి ఎదుగుదల ఎప్పుడో ఎక్కడో మనం మర్చిపోయామేమో. తిరిగి జ్ఞాపకం చేసుకుని ప్రభువా క్షమించి మరలా ఫలింపు చేయడానికి నా హృదయాన్ని సిద్ధపరచమని దేవుణ్ణి కోరుకోవడానికి ఇట్టి సమయాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సమయాలను కూడా మనం నిర్లక్ష్యం చేసి ఆ ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, దేవుని మాటలు వింటూ ఉన్నాను కదా, ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నాను కదా, దేవుని సన్నిధానంలో చేసేటువంటి ప్రతి పనిలో నేను ముందుంటున్నాను కదా, ప్రతి పని చేస్తూ ఉన్నాను కదా అనేటువంటి ప్రతిదీ కూడా మన యొక్క మన సొంత ప్రయోజనం కొరకు లేదా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనమే ఏదో గొప్పగా చెప్పుకునేటువంటి విషయం గురించి నేను చెప్పడం లేదు, కానీ దేవుడు ఎప్పుడో ఎక్కడో మనం ఫలించడం లేదనేటువంటి విషయాన్ని గ్రహించే ఇంకా ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితి ఏమిటో మనకు గుర్తెరగాలి. ఆ పరిస్థితి ఎక్కడ నేను నిల్చుండిపోయానో, ఎక్కడ నేను ఆగిపోయానో, ఆ ఫలింపు దగ్గర మరలా దేవుని కొరకు క్షమించమని అడిగి ప్రభువా నన్ను ఫలింప చేయడానికి తగినటువంటి నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వేడుకోవడమే ఇట్టి గొప్ప అవకాశం. ఇశ్రాయేలును దేవుడు మరి ఆ ద్రాక్ష తోటతో సంబోధిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ద్రాక్ష తోటలో వచ్చేటువంటి ఫలాలు ఏ విధంగా ఉండాలనంటే 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడుతూ ఉంది. మన జీవితాలలో అలాంటి ఫలింపును కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము, ఆయన న్యాయము కావలనని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావలనని చూడగా రోదనము వినబడెను. దేవుడు ఫలించమని చెప్పినటువంటి విధానాలు ఏమిటనంటే నీతి న్యాయంలో ఎదగాలి. అయితే ఇశ్రాయేల్ ప్రజలు వారి పరిస్థితులు ఏ విధంగా మారిపోయినారంటే, ఏ ప్రజలైతే దేవుని కొరకు నీతి న్యాయములను ఫలింప చేయగలిగేటువంటి ఆ యొక్క జీవితాన్ని జీవించాలో వారి జీవితాలలో వారి హృదయము బలత్కారము చేత రోదనము చేత నిండిపోయి ఆ ఫలము ఆ ఫలింపు అక్కడితో ఆగిపోయింది. ఆ ఫలింపు ఆగిపోవడంతో దేవుని యొక్క మనసు నొచ్చుకొని తిరిగి వారిని సరిచేయడానికి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భమే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-7 వచనాలు. దేవుడు మనలను ఎక్కడ ఆగిపోయామో అక్కడ ఆపివేసి మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అవకాశాలు ఎన్నో దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థన కూడికలలో ప్రతి అవకాశాన్ని దేవుని కొరకు మనం సద్వినియోగపరచుకోవాలి. ఎక్కడొకక్కడ మన ప్రవర్తనలో ఏదైనా సరే మనకు తెలియకుండానే మన ఫలింపు ఆగిపోవచ్చు. ఆత్మీయ సంబంధమైనటువంటి ఫలింపు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఫలింపు కలిగినటువంటి జీవితాన్ని మనము ఒకవేళ ఆపివేశామేమో. దేవుడు మనలను రక్షించుకున్నప్పటికీ, దేవుని చేత మనం ఏర్పాటు చేయబడినప్పటికీ, మన స్వలాభం కోసము, మన కోరికల కోసము, మన ఆశల నిమిత్తమై దేవుని కొరకు ఫలించాల్సినటువంటి మనము, దేవునిలో ఎదగాల్సినటువంటి మనము, మన స్వలాభం కోసము ఆ విషయాలన్నింటినీ ప్రక్కన పెట్టి ఒకవేళ ఫలిస్తూ ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ చివరాఖరికి అది మిగిలిపోయేది కారు ద్రాక్ష వలె మిగిలిపోతుందేమో అని దేవుడు భయపడి ముందుగానే దేవుడికి అవకాశాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు.
కలిగేటువంటి ప్రమాదం ఏమిటంటే ఒకవేళ బలత్కారము చేత రోదనము చేత ఫలిస్తూ ఉన్నారేమో, దేవుని సన్నిధానంలో నీతి న్యాయాలను మర్చిపోయి, దేవుని సన్నిధానంలో పరిశుద్ధతను మర్చిపోయి, దేవుని సన్నిధానంలో నీతిని మర్చిపోయి బలత్కారము చేత రోదనము చేత ఒకవేళ దినాలు గడుస్తూ ఉన్నాయి, బాగానే ఉంటా ఉన్నాయి అని అనుకుంటా ఉన్నామేమో, కానీ దేవుడు ఇట్టి అవకాశం ఎందుకు ఇచ్చాడనంటే ఒకవేళ అలా మిగిలిపోతే మనము నరకంలో పడవేయబడ్డానికి తప్ప ఎందుకు పనికిరాము. దేవుడు అదే చెబుతూ ఉన్నాడు, కారు ద్రాక్ష వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకా దేవుడు వాటికి చేసేటువంటి ఆ యొక్క కారు ద్రాక్షాలకు చేసేటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందనంటే 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను, నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. దేవుడు మాట ఇస్తే అది తూషా తప్పకుండా నెరవేర్చబడేటువంటి విషయం. అందులో భాగంగానే ఒకవేళ ఫలిస్తున్నామని, ఒకవేళ బలత్కారముతోనూ రోదనముతోనూ అనగా లోక సంబంధమైనటువంటి అధికారముతోనూ గర్వముతోనూ జీవిస్తూ ఉన్నామేమో, దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటనంటే ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమి చెబుతూ ఉన్నాడనంటే వర్షింపవలదని, అంటే ఫలింపు, ఒకవేళ దేవుని సన్నిధానానికి నేను వెళ్ళాలి, దేవునిలో నేను ఎదగాలని నీకు ఆశ ఉన్నా, ఆ ఆశ నీలో నుండి నెరవేర్చబడకుండా ఒక కాలము రాబోతూ ఉంది. ఆ కాలము ముందే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినపరచుకోవాలి. దేవుని మాటలు విన్నప్పుడే, దేవునిలో మనం ఉన్నటువంటి ఈ సమయంలోనే దేవుని కొరకు శ్రద్ధగా జాగ్రత్తగా మనం ఫలింపు కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే ఒక దినాన మనం తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా, దేవుని వాక్యంలో ఎదగాలన్నా ఎదిగేటువంటి ప్రసక్తి ఉండదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనము చివరాఖరికి నాశనంలోనికే కొనిపోబడతాము, కానీ తిరిగి దేవుని సహాయం ఎంత వేడుకున్నా మనకు దక్కేటువంటి పరిస్థితులు ఉండవు. గనుక దేవుడు కోరుకుంటున్నటువంటి విషయము మనం ఫలించాలని, దేవుని యొక్క కోరికను మనము నెరవేర్చేటువంటి బిడ్డలంగా ఉండాలి. ఇక రెండవది కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క సువార్త పాఠంలో 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకొని ఉన్నాం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. మొదటిది దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటిది ఏమిటంటే మనం ఫలించాలని కోరుకుంటా ఉన్నాడు. రెండవది బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని సన్నిధానంలో ప్రతిసారి మరి సంవత్సరాలు గడుస్తుండగా ప్రభువా, మరి ఉద్యోగ రీతిలో చదువు రీతిలో నన్ను ఆశీర్వదించమని ప్రతి సంవత్సరం ప్రతి మరి ఆ యొక్క సంవత్సరం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉదాహరణ గడిచినటువంటి దినాలలో మరి 10th ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మరి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకొని ప్రారంభించినటువంటి పరీక్షలు ఉంటా ఉన్నాయి. దేని కొరకనంటే మంచి రిజల్ట్స్ రావాలి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటున్నారు కాబట్టి మంచి ఫలితాన్ని వారు పొందుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. కుటుంబ పరంగా, తల్లిదండ్రుల పరంగా ఫలితము మంచి ఫలితమని మెన్షన్ చేస్తూ ఉంటాం ప్రార్థనలో. అదేవిధంగా దేవుడు మనల్ని ఆశిస్తున్నటువంటి విషయం ఏమిటంటే బహుగా ఫలించాలి. అసలు ఫలింపు ఉందా, మొదటి ప్రశ్న. రెండవది మరల డౌట్ వచ్చే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, బహుగా ఫలించమంటూ ఉన్నాడు. బహుగా ఫలించాలనంటే మనలో ఎలాంటి లక్షణాలు దేవుని కొరకు మనం జీవించాలి. బహుగా అనేటువంటి మాటను గనుక మనం ఆలోచన చేయగలిగితే అధికముగా, ఎక్కువగా అనేటువంటి అర్థాలు ఇస్తూ ఉంటా ఉన్నాయి. దేవుని కొరకు మనం బహుగా ఫలించాలి. దేని విషయంలోనంటే నీతి న్యాయములను కలిగిన వారమై బహుగా మనం ఫలించాలి. బయటవారు అనగా దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుణ్ణి ఎరిగినటువంటి మనము లోకంలో సామాజిక పరంగా నీతి న్యాయములు అనుసరించకుండా ఎవరు జీవించరు. నీతిని న్యాయమును అనుసరిస్తూ సామాజిక మరి దృక్పథంలో కొనసాగబడుతున్నటువంటి మనము ఇతరుల పట్ల ఎలాంటి
ఆయొక్క కమ్యూనికేషన్ ఉండాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలో ప్రతిదీ కూడా మనకు మనసు మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఎదుటి వారికి సవ్యంగా ఉండాలని మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుడు మనలను పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నిన్నో నన్నో తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. అందుకని దేవుడు నీ మీద నా మీద మరి ఒక స్టాంప్ వేయడానికి ఆశిస్తూ ఉన్నాడు. ఏంటంటే నా బిడ్డ నా కొరకు బహుగా ఫలిస్తారు అనేటువంటి విషయాన్ని దేవుడు ఒక హయ్యర్ స్టాండర్డ్స్లోకి వెళ్ళి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఫలించడమే గొప్ప సంగతి అంటే ఇంకా దేవుడు మనలో నుండి కోరుకుంటున్నటువంటి విషయము బహుగా ఫలించాలి. ఆ బహుగా ఫలించుటలో దేవుని కొరకైనటువంటి నీతి న్యాయములు ఎంతవరకు మనము అనుసరించగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, మన నీతి న్యాయములు ఏ విధంగా అనుసరించాలో. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రులు పరిసయ్యులు వీరెవరు అని కనుక ఆలోచించగలిగితే ఇశ్రాయేలు జనాంగానికి చెందినటువంటి తెగలు. వీరు ఈ విషయాలు ఏమీ తెలియకపోయినటువంటి మనుషులు ఎంతమాత్రం కూడా కాదు. వారు పుట్టి పెరిగిందే ధర్మశాస్త్రంలో. వారు ఎదుగుతున్నటువంటి పరిస్థితి దైవిక సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి జీవిత విధానంలో ఎదుగుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు వారికి నీతి అంటే న్యాయం అంటే ఏమిటో తెలియదా అని కనుక ఆలోచన చేయగలిగితే దేవుడు అంటూ ఉన్నాడు, పరిసయ్యుల నీతి కంటేను, శాస్త్రుల నీతి కంటేను మీ నీతి ఎలా ఉండాలండి? అధికముగా ఉండాలి. దేవుడు మనలో నుండి ఆశిస్తున్నటువంటి రెండవ విషయము అధికముగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఫలింపు అనేటువంటిది, ఆశీర్వాదాలు అనేటువంటివి మనము దేవుని సన్నిధానంలో అడుగుతూ ఉంటాం. ప్రతి ఆశీర్వాదము కూడా ఒకటి విషయాన్ని దేవుని మనకు అనుగ్రహించిన తర్వాత అంతటితో మనం సరిపెట్టుకో, ఇంకా దేవుని వాళ్ళను ఆశీర్వదించాలి. అదే విధంగా దేవుని కొరకైనటువంటి జీవితాన్ని మనం జీవించేటప్పుడు ఇంకొక స్టెప్ హై స్టెప్స్కి మనం ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండిపోకూడదు, అనగా దేవుని సన్నిధానములో అంతకంతకు దేవుని కొరకైనటువంటి ఎదుగుదల దేవుడిలో మన యొక్క జీవితాన్ని సరిచేసుకోగలిగేటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. దానికి మించిన నీతి న్యాయం మీరు కలిగి ఉండుటయే బహుగా ఫలించడం అని అంటే. బహుగా ఫలించడం అని అంటే పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే, వాళ్ళ నీతి న్యాయములే ధర్మశాస్త్రము తూచా తప్పకుండా నిర్వర్తించేటువంటి జనాంగము ఈ పరిసయ్యులు శాస్త్రులు. మరి వారికంటే అధికముగా నీతి న్యాయం కలిగి ఉండడం అని అంటే ఎంతగా ప్రయాసపడితే తప్ప, ఎంతగా మన విషయాలను మన ఆశలను మన కోరికలను దిగమింగుకుంటే తప్ప ఆ నీతి న్యాయముల కొరకైనటువంటి జీవితాన్ని మనం జీవించగలము. అసలు దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాలలో మర్చిపోతూ ఉంటాం. ఎందుకనంటే లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మన స్వనీతిని మా ఆధారం చేసుకొని, మన యొక్క బలమును ఆధారం చేసుకొని, మన ఆలోచనలను ఆధారం చేసుకొని నేను చేసే ఆలోచన మంచిదని దేవుడు చెప్పేటువంటి విషయాలను విడిచిపెట్టి మన స్వనీతి మీద స్వలాభం కొరకు అనేక విషయాలు దేవుని కొరకు విడిచిపెట్టినటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు అలా చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యము మన జీవితాలలో గొప్ప పెను మార్పు తీసుకుని వచ్చింది. రోమా పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చదవగలిగితే, కలిగినటువంటి జీవితానికి సాదృశ్యంగా అపోస్టైనటువంటి పౌలు ఈ పత్రికలో మరి తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర క్రియల మూలముగా వచ్చేటువంటి నీతి మరి ఏమాత్రము కూడా ఉపయోగపడదు.
దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే అదే రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో గనక మనం చదవగలిగితే నీతి కలిగినటువంటి జీవితాన్ని 20వ వచనం ఏలి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడుడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఏటిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుబడుచున్నది. దేవునికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యమిచ్చుచున్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి మించినటువంటి నీతి మనం కలిగి జీవించాలి. మొదటిదేమో పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే అధికముగా ఉండాలి. రెండవది ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి నీతి. ఆయన చెప్తూ ఉన్నాడు ఈ ధర్మశాస్త్రం అంతా దేని మీద ఆధారపడిందని అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అనేటువంటి విషయం మీద ఆధారపడతా ఉంది. అదే విషయంలో పత్రిక పాఠంలో మనం చూడబోతూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో మొదటిది ఆయన కోరుకుంటున్నటువంటి విషయము, ఆయన ఆశిస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఆయన కొరకు మనం ఫలించాలి. అది ఒక కోరిక. రెండవది ఆయన కొరకు మనం బహుగా ఫలించాలి. అసలు ఫలింపు ఉంటే బహుగా ఫలిస్తున్నామో లేదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఫలిస్తామో, దేవుని కొరకు బహుగా ఫలిస్తామో, మూడవ విషయం దేవుడు చెబుతా ఉన్నాడు, ఎప్పుడైతే అలా ఫలిస్తామో దేవుణ్ణి మనం మహింపరిచేటువంటి బిడ్డలముగా ఉండగలుగుతూ ఉంటాం. ఇప్పుడు దేవునిలో మనం ఎదుగుతున్నామనంటే మన నీతిని మనము ఆధారం చేసుకుని బ్రతకడం కాదు, దేవుని మీద ఆధారపడి ఆయన నీతిని ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆయన నీతిని న్యాయం అనుసరించి పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే ధర్మశాస్త్రకును మించినటువంటి నీతిని మనం ఎప్పుడైతే అవలంబిస్తామో తద్వారా మూడవ విషయం దేవుని మనం మహింపరచగలిగేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాలి ఏమిటి అని అంటే మరి ఎన్ని రోజులు, ఎన్ని దినాలు, ఎన్ని ఆదివారాలు నేను దేవుని మహింపరచడం లేదా అని అంటే ఎవరు ఒకరిని మీద వేలు పెట్టి చూపడం అవసరం లేదు. మన హృదయాలకు ఆ విషయం మనకు తెలుసు. అలాంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నానో దేవుని కొరకు, లేదా ఒకవేళ జీవించలేకపోతా ఉన్నానో అనేటువంటి ప్రశ్న ఆలోచన సందిగ్ధంలో ఒకవేళ ఉండిపోతే ప్రియులారా, దేవుడు చెబుతున్నటువంటి విషయం బహుగా ఫలించడం ద్వారా మాత్రమే ఆయనను మనం మహింపరచబడగలుగుతూ ఉంటాం. ఆయన మహింపరచబడగలమంటే ఆయన వాక్యం మనం గైకొనాలి, ఆయన కొరకు మనము నిలిచి ఉండాలి. పత్రిక పాఠంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 3వ అధ్యాయం 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. దేవుడు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ధైర్యం అని అంటే దేవుని కొరకు మనం ఫలించగలిగితే పరిస్థితులు ఏవైనా సరే, ఆయన ఏమి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకేమి కల్పించలేదు. రాళ్ళను తీసి చక్కనైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క వనములో మనలను దేవుని మందిరము అనేటువంటి వనములో మనల్ని నాటింప చేశాడు. దేవుని మందిరంలో నాటింపబడినటువంటి మనము దేవుని కొరకు ఫలించుట తప్ప మరి ఇంకే ఫలింపు కూడా మనం ఫలించకూడదు. ఒకవేళ దేవుని కొరకు మనం దేవుని సన్నిధానంలో ఉంటూ కారు ద్రాక్షాలు ఏ విధంగా ఫలించగలమనేటువంటి అనుమానం రావచ్చు. అలాంటి విషయమే ద్రాక్ష తోటను ఉద్దేశించి ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని ప్రజలే. వారిలో ఎవరు కూడా అన్యులు లేరు ఇస్రాయేల్ ప్రజల్లో. కానీ వారి యొక్క స్వభావము, వారి యొక్క నాణ్యతను కోల్పోయారు గనుక, వారి అభివృద్ధి దేవుని కొరకు జీవించడం లేదు గనుక కారు ద్రాక్షాలుగా వారు ఎదిగారు, ఫలించారు. అదేవిధంగా దేవుని కొరకైనటువంటి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మహిమకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యములో పరిశుద్ధ గ్రంథం అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధత తప్ప అనీతి లేదు. దేవుని కొరకైనటువంటి జీవితాన్ని జీవించడం తప్ప లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం లేదు. ఒకవేళ పరిశుద్ధ గ్రంథాన్ని తూచా తప్పకుండా నెరవేర్చేటువంటి జీవితాలలో దేవుని కొరకైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ఆస్కారం ఉంటా ఉంది. దేవుడు అంటూ ఉన్నాడు ఫిలదెల్ఫియా సంఘంతో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఈ వాక్యం అంతా గైకుండా ఉంది ఈ ఫిలదెల్ఫియా సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘము దేవుని దృష్టికి చాలా విలువైనదిగా కనపడతా ఉంది. ఎందుకనంటే కొద్ది సమయంలోనే దేవుని కొరకైనటువంటి ఫలింపు ఫలింప చేసింది. ఈనాడు ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘము
ఆయొక్క పరిస్థితిని గనక మనం చూడగలిగితే ఆయొక్క ప్రదేశము ఏ విధంగా పిలువబడతా ఉందనంటే అల్లా షహర్ అనేటువంటి పేరుతో పిలువబడతా ఉంది. ఆ ప్రాంతంలో అలనాడు 15,000 మంది నివసించేటువంటి ఆ ప్రాంతంలో 11 మసీదులు ఉండేవట. ఇప్పుడు ఈ యొక్క దేవుని యొక్క మరి సన్నిధానములో దేవుని యొక్క మాటల చేత బలపడగలిగేటువంటి ఈ ఫిలదెల్ఫియా యొక్క సంఘం గురించినటువంటి ఆ చరిత్రను కనుక మనం చూడగలిగితే ఈ 17-19 శతాబ్దాలలో దేవుని కొరకైనటువంటి ఎదుగుదల ఏ విధంగా ఫలింపచేసిందంటే అంతగా అన్యుల యొక్క ప్రాంతంగా పిలువబడేటువంటి ఈ ఫిలదెల్ఫియా సంఘం అయినప్పటికీ దేవుని కొరకైనటువంటి రహస్య క్రైస్తవులుగా నేటికే 5,000 మంది దేవుని కొరకైనటువంటి మిషనరీ స్థలముగా ఆయన ఫిలదెల్ఫియా సంఘము మరి చూపించబడతా ఉంది. అందుకని దేవుడు మరి ముందుగానే ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట, నీ ఓర్పు విషయమైన వాక్యమును నేను గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమందంతటి మీదకి రాబో శోధన కాలములలో నేను నిన్ను కాపాడేదను. ఆయన ఆ ఫిలదెల్ఫియా సంఘమును గురించి దేవుడు ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. రాబోయేటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అయినప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకనంటే నీవు నా కొరకు ఓర్పు కలిగి సహనము కలిగి దేవుని కొరకు ఫలించాలనేటువంటి విషయం తప్ప మరి ఇంకో విషయం ఏమీ ఆలోచన చేయలేదు. కాబట్టి నేను నీ కొరకు చేయబోయేటువంటి విషయం ఏమిటనంటే రాబోయేటువంటి కాలంలో శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవుడు ఒక గొప్ప దయ్యాన్ని కలుగజేస్తూ ఉన్నాడు ఫిలదెల్ఫియా సంఘానికి. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఫలిస్తామో దేవుడు మనకిచ్చేటువంటి ధైర్యం ఏమిటంటే నేను నిన్ను కాపాడతాను, నేను ఒక కంచె వేస్తాను, దేవుని సన్నిధానంలో మన జీవితాలు దేవుని చేత మరి నెలకొల్పబడినటువంటి జీవితాలుగా ఉండాలి, దేవుని యొక్క సువార్త విషయంలో మనం ఫలించేటువంటి వారముగా ఉండాలి. కొలసెలకు రాసినటువంటి పత్రిక 1:6 దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొలసె పత్రిక 1:6 కనుక మనం చూడగలిగితే ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. దేవుని వాక్యము మనం అంగీకరించినటువంటి నాటి నుండి ఇప్పటి వరకు ఈ సువార్త అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సందర్భంలో దేవుని యొక్క కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి నేటి వరకు మన ఫలింపులో ఎదుగుదల దేవుడు చూడాలని ఆశ తీరా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఫలింపులో నీతి అనేటువంటి ఫలం ఉండాలి, ఆ ఫలింపులో న్యాయం అనేటువంటి ఫలాలు ఉండాలి. ఒకవేళ ఆ ఫలాలలో బలత్కారము ఈ యొక్క గర్వము ఎదుటి వారి మీద బలత్కారము చేసేటువంటి పరిస్థితులు కనుక ఉన్నాయేమో అది కూడా ఫలింపే, కానీ ఆ ఫలింపు కారు ద్రాక్షాల వలె చివరాఖరికి దేవుడు వర్షము కూడా కురియనివ్వకుండా రాబోయేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అంటే దానికి సాదృశ్యంగా దేవుడు చెప్పేటువంటి సెలవివ్వాలని ఆశిస్తున్నటువంటి మాట ఏమిటంటే మంచి ఫలాలు ఫలిస్తే దేవుని రాజ్యంలో మనం చేర్చబడతాం, కారు ద్రాక్షాల వలె మనం ఫలిస్తే నరకంలో మనం పడవేయబడతాం. అలా అని ఎవరికి దేవుడు తక్కువ చేయలేదు, అలాగని దేవుడు ఎవ్వరికి ఎక్కువ చేయలేదు. అందరి మీద సమన్యంగా దేవుడు తన కృపను ఆయన యొక్క మేలుల చేత మనల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. కనుక లోటు ఎవరిలో ఉందనంటే మనలో ఉంటా ఉంది. అది కూడా భౌతిక సంబంధమైనటువంటి జీవితం కాదు. ఎందుకనంటే భౌతికంగా మనం అందరం దేవుని సన్నిధానంలో ఉన్నాం, భౌతికంగా శారీరకంగా దేవుని సన్నిధానంలో ఉంటా ఉన్నాం, కానీ ఎక్కడ లోపం ఉంటా ఉందనంటే ఈ హృదయం అనేటువంటి ఆ నాణ్యత లేకపోవడం వల్ల, మన హృదయంలో పరిశుద్ధత లేకపోవడం వల్ల, మన హృదయంలో నీతి న్యాయములు మరి కోల్పోవడం వల్ల ఆ ఫలింపు ఎక్కడో ఎప్పుడో మనకు తెలియకుండానే ఆపివేసుకున్నామేమో. మన స్వనీతిని బట్టి, మన స్వల ఆలోచనను బట్టి, మన సొంత మరి ఆలోచనను బట్టి ఈ లోకంలో అవసరం వచ్చింది కదా అని దేవుని విడిచిపెట్టి అవసరం తీరిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వస్తే ఆ ఫలింపు మంచి ఫలాన్ని మనకు అనుగ్రహించదు. దేవుణ్ణి మనం అవమానించినటువంటి బిడ్డలంగానే మిగిలిపోతామే తప్ప గ్రహించుకొని తప్పు తెలుసుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించగలిగితే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు కోరుకున్న రీతిగా నీతి న్యాయములను కలిగి జీవించమని కోరుకుంటా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు మనలను వారి కంటే ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి మనమందరం కూడా
బహుగా ఫలించాలని నీతి న్యాయములను బహుగా ఎక్కువగా కలిగి ఉండమని కోరుకుంటా ఉన్నాడు. అందును బట్టి పరమ తండ్రి మహింపరచబడతాడు. ఇదంతా ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నామనంటే దేవుడు నీ నా ద్వారా మహింపరచబడతా ఉన్నాడా లేదా. దేవుడు మహింపరచబడగలిగితే దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నీ నా జీవితాలను బట్టి దేవుడు మహింపరచబడలేకపోతే ప్రభువా నీకు ఉపయోగపడేటువంటి పాత్రగా నీవు నీ చేతులతో ఉపయోగించుకునేటువంటి ఒక సాధనముగా దేవుని సన్నిధానములో నిలబడగలిగేటువంటి ఒక గొప్ప మరి వ్యక్తిగా నిలబెట్టుకోమని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. గనుక యాకోబు రాసిన పత్రిక చివరిగా మొదటి అధ్యాయం 26వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనంలో చదవండమ్మా. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. సువార్తను గూర్చినటువంటి విషయాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. భక్తి గలవాడనని నోటికి కళ్ళెం పెట్టుకొని, అనగా ఏ విషయాలు నోటికి కళ్ళెం పెట్టుకోవడం అంటే దేవుని మాటలు ఎరిగి గ్రహించి తెలుసుకొని ఇతరులకు మనం చెప్పకుండా ఉండకపోవడం. అంతే తప్ప నోటికి కళ్ళెం పెట్టుకోవడం అని అంటే లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవుని పరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండకపోవడం కాదు. దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని గురించినటువంటి మాటలను తెలిసి కూడా దేవుని గురించినటువంటి ఫలింపు ఎరిగి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. కొన్ని కొన్ని మాటలు దేవునికి ఇబ్బంది కలిగించేటువంటి మాటలు, ఆ మాటలు కాస్త మనకు అడ్డుబండగా నిలబడుతూ ఉన్నాయి. ఆ అడ్డుబండలు కాస్త మనకు దేవుని సన్నిధానానికి, అనగా దేవుని మహింపరిచేటువంటి విధానాన్ని అడ్డంకుగా కల్పిస్తూ ఉన్నాయి. గనుక దేవుని కొరకైనటువంటి ఫలింపు మనం ఫలించాలి. దేవుడు అంటూ ఉన్నాడు బహుగా మనం ఫలించాలి. అప్పుడే మనం ఆయన మహింపరచబడగలిగేటువంటి బిడ్డలంగా ఉండడానికి ఆస్కారం ఉంటూ ఉంది. ఆ ఫలింపులో నీతి న్యాయాలు దేవునికి కనిపించాలి. దేవునికి ఇంకా మనలో నుండి లోటు కనిపిస్తూ ఉందనంటే అది శారీరక సంబంధమైనటువంటి లోటు ఎంత మాత్రం కూడా కాదు. మనమందరం కూడా దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం. మనకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని కార్యాలు ఉన్నా, ఈరోజు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలని షిఫ్ట్ వేసుకున్నటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకనంటే శారీరకంగా మనం ఎన్నో మనం చేసేవచ్చు, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ఆపుకున్నటువంటి ఆ యొక్క పనులన్నీ కూడా మనసు పెట్టేస్తాం, అక్కడే ఆలోచన చేస్తాం. ఆ ఆలోచనలు అక్కడ కాదు, దేవుని సన్నిధానంలో మనం పెట్టుకోవాలి. ఏ విషయాన్నైతే ఆపిపెట్టుకొని వెళ్ళాలని ఆపిపెట్టుకున్నటువంటి విషయాల మీద మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనసు దేవుని సన్నిధానంలో సమృద్ధిగా 100% ఆయన ఆరాధించడానికి ఉపయోగపడుతుందో అప్పుడే మనము దేవునిలో ఫలింపు చేసడానికి మనం ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. శారీరకంగా ఏ విషయంలో కూడా లోటు లేదు, అన్నీ బాగానే చేస్తూ ఉన్నాం. కానీ హృదయపూర్వకమైనటువంటి మన ఆత్మే, ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితంలోనే లోటును దేవుడు చూస్తూ ఉన్నాడు. దాన్ని ఉద్దేశించే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని చెబుతూ ఉన్నాడే తప్ప ఈ శారీరక సంబంధమైనటువంటి ఉద్దేశాలను దేవుడు చెప్పడం లేదు. ఆత్మీయ సంబంధమైనటువంటి ఎదుగుదల మనం మర్చిపోయాం, పెడచెవిన పెట్టేశాం, అక్కడే మిగిలిపోయాం. ముందున్నటువంటి జీవితంలో ముందుకు కొనసాగబడడానికి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. అట్టి ఫలింపు పరిశుద్ధాత్మదేవుడు అందరికీ అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరచును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. Amen.
దయచేసి కూర్చోండి. బాప్తిస్మ కార్యక్రమం మరి ఉంది. దయచేసి బాప్తిస్మ కార్యక్రమం కొరకు సిద్ధపరచబడిన వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాను. అందరము కలిసి యేసు సంగే గొప్ప యాజ్ఞను అనే కీర్తన పాడుకుందాం. 273వ కీర్తన పాడుతుంది. తన శిశులకును యేసు సంగే గోపయజ్ఞను దాసులను గచేయబోయి ధరణి మీది రాష్ట్రములకు ఆసను బాప్తిస్మ మీచి నాసుబోధ నేర్పుడనుచు యేసు సంగే శిశులకును యేసు సంగే గోపయజ్ఞను పొందవలయు బాప్తిస్మము శుద్ధమచేత నిండుగయు దాసరి సంజీవరావు గారు అలాగే సరోజనమ్మ గారుల యొక్క కుమారుడు రవితేజ, దాసరి రవితేజ జెస్సీలకు దేవుడు అనుగ్రహించిన గర్భఫలము, మరి ఎవ్లిన్ క్రిస్టీ మరి బిడ్డకు బాప్తిస్మ క్రమాన్ని అనుసరిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మనుషులందరూ పాపమునందు గర్భము ధరింపబడి పుట్టుచున్నారు గనుకను తలంపు వలనను మాట వలనను క్రియ వలనను దేవుని పరిశుద్ధ చట్టమును మీరుస్తున్నారు గనుకను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు గనుకను వీరిని దేవుడు దయాదాక్షిణ్యం వలన బాప్తిసం మూలముగా విమోచించుకొని సంఘములోనికి చేర్చుకొని దానిలో జీవము గల ఆవ్యములగునట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని వేడుకొన వలనని మిమ్మను బ్రతిమలాడుచు ఉన్నాను. ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి, ఈ బిడ్డల నిమిత్తము నీ యొద్దకు వచ్చి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఈ బిడ్డలకు నీ బాప్తిస్మము అను వరప్రసాదమును నీ నిత్య కృపను అనుగ్రహింపవలనని నిన్ను బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాం. ఓ ప్రభువా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని నీ ప్రియ కుమారుని ద్వారా నీవు వాగ్దత్తము చేసినటువంటివి ఈ బిడ్డలకు నీవు అనుగ్రహింపమని ఈ బిడ్డలను నీవు అంగీకరించమని యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనొచ్చు ఉన్నాము. దేవుని సువార్త వాక్యములు విందాం. తమ చిన్నపిల్లలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వచ్చి వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు ఆ పిల్లలను తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే.
చిన్నపిల్లల వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ పిల్లలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొన వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడునని చెప్పెను. దేవుని వాగ్దానములు విందాం. మిక్కిలి ప్రియులారా, మీరు ఈ బిడ్డలకు బాప్తిస్మము ఇప్పించుటకు వచ్చి ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ బిడ్డలను చేర్చుకుని ఆశీర్వదించి పాపముల నుండి ఈ బిడ్డలను విడిపించి పరలోక రాజ్యమునకును నిత్య జీవమును అనుగ్రహింపవలనని ఈ సంఘము ప్రార్థించిన విధమును మీరు విని ఉన్నారు. మరియు మనము ప్రార్థించినవన్నీ ఇచ్చదనని తన పరిశుద్ధ వాక్యమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దత్తము చేసినట్లు మీరు విని ఉన్నారు. ఆయన ఆ వాగ్దానములు తన మట్టుకు తాను దృఢ నిశ్చయముతో నెరవేర్చును. సాతారును వారి క్రియలన్నింటినీ లోకము యొక్క వ్యర్థాతిశయములను ఘనమును లోక సంబంధమైన దురాశలన్నింటినీ శరీర సంబంధమైన పాపేచ్ఛలను వెంబడింపక వాటి వలన ప్రేరేపింపబడక వాటిని మీ బిడ్డల పక్షమున విడిచిపెట్టుచూ ఉన్నారా? మళ్ళా చదువునా. సాతానును వాని క్రియలన్నింటినీ లోకము యొక్క వ్యర్థాతిశయమును ఘనమును లోక సంబంధమైన దురాశలన్నింటినీ శరీర సంబంధమైన పాపేచ్ఛలను వెంబడింపక వాటి వలన మీరు ప్రేరేపింపబడక వాటిని మీ బిడ్డల పక్షమున మీరు విడిచిపెట్టుచు ఉన్నారా? విడిచిపెట్టుచు ఉన్నాము. మీరు ఏ విశ్వాసమును ఒప్పుకొని బాప్తిస్మమును పొందగోరుస్తున్నారో ఈ బిడ్డలు ఏ విశ్వాసములోనికి బాప్తిస్మము పొందవలనని మీరు తీసుకొని వచ్చి ఉన్నారో ఆ విశ్వాసాన్ని ఒప్పుకుందాం. అందరము అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. అని ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్నేరిన మరియకు పుట్టి పొంతి పిల్లాతో అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ ఉండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జయమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ క్రైస్తవ విశ్వాసములోనికి మీ బిడ్డలకు బాప్తిస్మం ఇప్పించుటకు మీరు తెచ్చి ఉన్నారా? ఈ విశ్వాసమును అందు నిలిచి ఈ బిడ్డలకు దేవుని వాక్యమును నేర్పించి ప్రభు యొక్క బోధలోనూ శిక్షలోనూ పెంచదమని వాగ్దానము చేయుచున్నారా? వెరీ గుడ్. ఇవాంజలికల్ లూథరన్ సంఘం యొక్క బోధ యందు నమ్మకముగా ఉండి కృపాసాధనములను శ్రద్ధతో ఉపయోగించుకున్నటకు మీ బిడ్డలను సహకరించదమని మీరు వాగ్దానము చేయుచున్నారా? ప్రార్థన చేసుకుందాం. కనికరము గల దేవా, ఈ బిడ్డలో నుండి పాత ఆదాము పాతి పెట్టబడి కొత్త స్వభావము జనించున్నట్లు అనుగ్రహించుము. ఈ బిడ్డలలోను శరీర దురాశలనియు నశించి ఆత్మ సంబంధమైనదంతయు వృద్ధి పొందినట్లు అనుగ్రహింపుము. ఈ బిడ్డ లోకమును శరీరమును సాతానును గెలిచి జయకరముగా జీవించుటకు ఈ బిడ్డకు సామర్థ్యమును బలమును అనుగ్రహింపుము. సర్వమును సదా పరిపాలించు సర్వశక్తి గల దేవా, ఇక్కడ నీకు సమర్పింపబడు వీరు నీ కనికరము వలన పవిత్రమైన జీవముతో అలంకరింపబడి నిత్య ఫలములు పొందినట్లు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపుమని నిన్ను వేడుకొనుచు ఉన్నాము. అమేన్, అమేన్, అమేన్. ఎత్తుకుతలను ఏం పేరు? ఎవిలిన్ క్రిస్టీ. ఇలా పట్టుకో, ఇలా పట్టుకో. ఎస్, ఎస్. దాసరి ఎవెలిన్ క్రిస్టీ, నీకు తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఆమేన్. సిలువవేయబడిన క్రీస్తును ఇక మీదట ఒప్పుకొనుచు. క్రీస్తు శక్తి కలిగి పాపముతోను సాతానుతోను ధైర్యముగా పోరాడవలనని, నీ జీవితకాల పర్యంతము క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకురాలుగా ఉండవలనని నీ మీద సిలువ గుర్తు వేయిచు ఉన్నాను. అమేన్. 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 ఏ రోజు తలస్నానం చేయట్లేదా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు నీటి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను మిమ్మలను మరలా జన్మింపచేసి మీ పాపములన్నింటినీ క్షమించెను. ఆయన తన కృపచేత నిత్య జీవమునకై మిమ్మలను బలపరచునుగాక. అమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిగల కనికరము గల దేవా తండ్రి, నీవు ఈ సంఘమును అనుగ్రహముతో కాపాడి వృద్ధి పొందించుచు ఉన్నావు. బాప్తిస్మం పొందినటువంటి ఈ బిడ్డ నీతి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా జన్మింపచేసి ఉన్నావు. ఈ బిడ్డలో ఉన్నటువంటి పాపములన్నింటినీ క్షమించి ఉన్నావు ప్రభా. ఈ బిడ్డను నీ రాజ్యం మనకు వారసురాలుగాను నీవు అంగీకరించి ఉన్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు ఉన్నాం. ఈ బిడ్డ ఎల్లప్పుడూ నీ చిత్తానుకూలంగా జీవించవచ్చు. తుదకు నీ నిత్య రాజ్యములో వాగ్దత్తమును సంపూర్ణముగా పొందినట్లు ఈ బిడ్డకు నీ కృపయందు కాపాడి సంరక్షించుమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగ యుగములు జీవించవచ్చు పరిపాలించవచ్చు నుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనొచ్చు ఉన్నాము. ఆమేన్. బాప్తిస్మము ఇప్పించిన తల్లిదండ్రులైనటువంటి మీరు ఈ యొక్క మాటలు గమనించండి. మీ బిడ్డకు బాప్తిస్మం ఇప్పించటం వలన ఇంతటి ధర్మ కార్యమును చేసిన మీరు ఈ బిడ్డకు 10 ఆజ్ఞలు, విశ్వాస ప్రమాణమును, ప్రభు ప్రార్థనను శ్రద్ధతోనూ నమ్మకముగా నేర్పింపవలను. ఈ బిడ్డ ఎదిగి పెరిగి పెద్దదగుచుండగా పరిశుద్ధ లేఖనము చదువుకున్నట్టుకు మీ బిడ్డకు సహాయముదా ఇచ్చేయవలను. దేవాలయంలో జరుగు ఆరాధనలకు తీసుకుని రావాలనని, తమకు బాప్తిస్మం చేసిన ఒడంబడికలను సంఘము సహకారమునందును నిలిచి యేసుక్రీస్తు రాకడ దినం వరకు దైవభక్తితో జీవించుటకై పెంచబడులాగున క్రైస్తవ విశ్వాసమందు నేర్పు పొందగలుగునట్లు ఉండవలనని మిమ్మను హెచ్చరిక చేయిచు ఉన్నాను. సంఘపు విశ్వాసులైన మీరు ఈ మాటలు గమనించండి. ఈ సంఘపు సభ్యులైనటువంటి మీరు ఈ బిడ్డను మీ తోడి సభ్యురాలిగాను సహోదరిగాను అంగీకరించి, క్రీస్తు యేసునందు వారసునిగాను అంగీకరించి, దేవుడు తన పరిశుద్ధాత్మ మూలమున వీరియందు ఆరంభించిన కార్యమును సంపూర్తి అగునట్లు ఎల్లప్పుడూ వీరి కొరకు ప్రార్థించవలనని మిమ్మను హెచ్చరిక చేయిచు ఉన్నాం. ఈ బిడ్డ కృపయందును మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన జ్ఞానమందును అభివృద్ధి పొంది యహమందు భక్తితోనూ నీతితోనూ స్వస్థబుద్ధితోనూ ప్రవర్తించినట్లు, దేవుని పరిశుద్ధ వాక్యములను చాలా శ్రద్ధతో చక్కగా నేర్చుకున్నట్లు ఈ బిడ్డకు మీరు సహకరించవలనని, మీరు తోడ్పడవలనని మీకు హెచ్చరిక చేయిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల ప్రభువ, నీ దీన దాసులు దాసరి సంజీవరావు గారు సరోజనమ్మ గారులకు నీవిచ్చిన కుమారుడు రవితేజను బట్టి నీకు వందనాలు. బిడ్డకు నా తండ్రి ఆశీర్వాదకరముగా నీవిచ్చిన బహుమతి అయిన సహాయమును బట్టి, ప్రభా నీ ప్రియ కుమార్తె జస్సీని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దంపతులను ఆశీర్వదించారు ప్రభువా. ఇదిగో నా తండ్రి బిడ్డలు నీ కృపలో వారికి కావలసిన గర్భఫలమును నీ పరిశుద్ధ సన్నిధానములో అడిగిన తండ్రి వారు పొందుకున్న బిడ్డగా నీవు అనుగ్రహించినటువంటి చిన్న బిడ్డ క్రిస్టియన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇది మన పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా బిడ్డకు నా తండ్రి ఈ బాప్తిస్మమును వరప్రసాదమును నీవు అనుగ్రహించి ఉన్నావు. ఈ బిడ్డలో ఉన్న పాత ఆదాము పాతి పెట్టబడి తన యొక్క జీవితకాలం అంతా నూతన స్వభావముతో జీవించినట్లు కృప దయచేయమని, బిడ్డ నా తండ్రి తన జీవితకాలం అంతయు కూడా నీ పరిశుద్ధాత్మ అను వరమును పొంది నిత్యము నీ మహిమ కొరకు జీవించే భాగ్యమును ప్రసాదించుమని, కూడి ఉన్న దంపతులను కుటుంబాలను రక్త సంబంధులను సంఘమును సంఘ పెద్దలను దీవించమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకును బాప్తిస్మమును వరప్రసాదము పొందినటువంటి చిన్న బిడ్డ క్రిస్టికిని దేవుడు సర్వదా తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.
గడిచిన కాలములలో దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ చర్చ్ డెవలప్మెంట్ కొరకు ఆలయ అభివృద్ధి కొరకు కానుక అర్పించే వారు ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానించుచు ఉన్నాను. చర్చ్ డెవలప్మెంట్ కొరకు కానుక అర్పించే వారు ఉంటే దయచేసి రండి. లేని ఎడల దేవుడు చేసిన మేలులు మహోపకారములను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత అర్పణలు చెల్లించేవారు, మృక్కబడి కానుకలు చెల్లించేవారు, ప్రథమ ఫలములు తీసుకుని వచ్చిన వారు దయతో ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానించుచు ఉన్నాను. ప్రార్థంతము. సకలాశీర్వాదములకు దీవెనలకు కారణభూతుడా, కృపగల తండ్రి, దయగల ప్రభువ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. అయోగ్యులమైన మమ్మలను ప్రేమించి మా జీవితాలలో నీవు మాకిచ్చిన ఈ పునరుద్ధాన దినమున నీ ప్రియబిడ్డలు నా తండ్రి వారి జీవితాల్లో నీవు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతోనూ విశ్వాసముతోనూ నీకు అర్పించిన ఈ కానుకను నీవు అంగీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నీ కరుణాపీఠం ఎదుట, నీ కృపాసింహాసనం ఎదుట కూడి ఉన్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, నడి వయస్సు కలిగిన వారు, వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు, ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నీ దక్షిణ హస్తపు దీవెనల చేత ఎత్తిపట్టండి. ఆయా సంవత్సరమును దయా కిరీటమును పొందిన బిడ్డలు, వివాహ దినములు ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకున్న బిడ్డలు, బలహీనతల్లో నుండి బలపరచబడినటువంటి బిడ్డలు, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి తప్పించబడినటువంటి బిడ్డలు, మరణాపాయకర పరిస్థితుల నుండి తప్పించబడి సజీవముగా సంతోషంతో నిన్ను స్తుతించొచ్చు ఉన్నటువంటి బిడ్డలు, ప్రభా వారికి కలిగినటువంటి ఉద్యోగములలో నీవు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలు, ఈ రీతిగా ప్రభా వారి హృదయాంతరంగములో అనేకమైన ఆలోచనల చేత బిడ్డలు విశ్వాసముతో నీ పాదాల దగ్గరకు తీసుకుని వచ్చిన ఈ కానుకను నీవు అంగీకరించి ప్రభువా ఈ కానుకను 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేయిచు ఉన్నాను. కానుక ఇచ్చుట మాత్రమే కాదు కానీ మా హృదయములనే మీకు కానుకగా అర్పించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ సమయంలో ప్రభువా నీ కరుణాపీఠం ఎదుట నిలిచి ఉన్న నీ ప్రియబిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి పంపించమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సర్వదా మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. తర్వాత మాట్లాడండి, అయిపోయిన తర్వాత. సంఘ కానుకలు సేకరించుకుందాం. కానుకలు సేకరించి చూడగా సండే స్కూల్ బిడ్డలు ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు.
Vale, vale.
bale 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 prashna bale 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 prashna bale 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 prashna gorrelam memu gorrelam devudu mepe gorrelam gorrelam memu gorrelam devudu mepe gorrelam aayinalai sammadi aayinalai sammadi aayinalai sammadi aayinalai sammadi paapalai sampai jeyamu maadi paapalai sampai jeyamu maadi priyamaina gorrelam gorrelam memu gorrelam devuni priyamaina gorrelam aayina jeevam maadi సర్వశక్తి గల నిచ్చుడవైన దేవా, మా పరలోకపు తండ్రి, నీ అయోగ్య సేవకులమైన మేము నీవు మాకును మానవుల యాదాక్షిణ్యముల విషయమై వినయపూర్వక వందనములు చెల్లించుచూ ఉన్నాము. మమ్మను పుట్టించి కాపాడి మా జీవితమునకు సంబంధించిన అన్ని ఆశీర్వాదములను అనుగ్రహించినందుకు నిన్ను కొనియాడుచూ ఉన్నాము. మా ప్రభువును రక్షకుడవైన యేసుక్రీస్తును పంపి మమ్మను విమోచించినావు. అట్టిని అనంత ప్రేమను దలుచుకొని నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించవచ్చు ఉన్నాము. మా జీవితకాలం అంతటిలోనూ నీ సన్నిధి ఎంతో పవిత్రముగాను నిష్కళంకముగాను జీవించినట్లు మమ్మను నడిపింపుము. మా పెదవులతో మాత్రమే గాక మా ప్రవర్తన ద్వారా నిన్ను స్తుతించు వారినిగా మమ్మలను మార్చుము. కృప వెంబడి కృప నడివి మాకు చూపుతూ ఉన్నావు. నీ కృపను గురి తిరిగి నీ మేళ్లను ఎక్కించు జ్ఞానమును మాకు అనుగ్రహింపు మరి నిన్ను ప్రార్థించవచ్చు ఉన్నాము. క్రైస్తవులు అని చెప్పుకున్న వారందరూ సత్య మార్గమందు యథార్థముగా నడుచున్నట్లు నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహింపము.
లోకమందంతటను వ్యాపించువనని సంఘములను కాపాడి ఏలుమని మనవి చేయుచున్నాం. సువార్త బోధకులందరి మీదను వారి సంఘముల మీదను క్షేమకర్మకును ఆత్మను నీ ఆశీర్వాద వర్షమును కుమ్మరింపమని ప్రార్థించుచున్నాం. మా రాష్ట్రపతికిని, ప్రధానమంత్రికిని, దేశ నాయకులందరినీ కటాక్షించి వారు అన్ని వేళల యందు నీ దివ్య చిత్తమును అనుసరించి హృదయశుద్ధితో సేవ చేయనట్లు వారిని ప్రేరేపింపము. మా దేశంలో తరతరముల వరకు శాంతి భద్రతలను, నీతి న్యాయములను, భయభక్తులను స్థిరపరచబడగలుగునట్లు సదాలోచనలను, నీతి ప్రవర్తనను వర్ధలింపచేయు. మెట్టను, నీటను, గాలి విమానంలో ఎందు ప్రయాణం చేయవారిని సంరక్షించి ఆపదలోను అక్కరలోను ఉన్న వారిని ఆదుకుని జనులందరి అవసరతలను తీర్చుమని వేడుకొనిచున్నాం. సర్వశక్తిగల తండ్రి, ఆంధ్ర సవార్తిక లూథరన్ సంఘమును బట్టి నీకు స్తోత్రాలు. సంఘములో ఉన్న 6 సెనడులను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన ఈ పశ్చిమ గోదావరి సెనడులో, ప్రభువా, ఈ క్రైస్ట్ లూథరన్ దేవాలయం, ఏక్లాస్ ప్యారిష్ చరిత్ర కలిగిన సంఘములో నా తండ్రి, సభికులముగా, విశ్వాసులముగా నిన్ను స్తుతించే, ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమున నా తండ్రి, నీ పరిశుద్ధ సాన్నిధ్యములోనికి చేరి పరిశుద్ధుడమైన నిన్ను ఆరాధించుటకు నా తండ్రి, నీ సన్నిధానములో కూడి ఉన్న నీ ప్రియబిడ్డలందరినీ ప్రభువా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయిచు ఉన్నాం. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, నడి వయస్సు కలిగిన వారు, వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు, ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నీ దక్షిణ హస్తపు దీవెనల చేత ఎత్తి పట్టండి. మా సంఘములో ఉన్న సండే స్కూల్ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, గడిచిన 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఈ వారపు దినములు జరిగినటువంటి VBS కార్యక్రమాలన్నింటిలోనూ ప్రభువా నీ సహాయమును మాకిచ్చి ప్రభా దాటిని జయకరముగా మేము నిర్వహించడానికి నీవు చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా, వాటి కొరకు సహకరించిన నీ ప్రియబిడ్డలందరినీ దీవించండి. మా సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంతటిని ప్రభ నీవు దీవించి ఆశీర్వదించండి. బిడ్డల కొరకు వారు ఎంతగానో ప్రయాసపడ్డారు, వారి ప్రయాసను నూరంతలకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అట్లే ప్రభా, యవన బిడ్డలను దీవించండి. యవన కాలంలోని కాడి మోసి అనుభవాలు బిడ్డలకు దయచేయండి. ఈ వారపు దినములు నా తండ్రి బిడ్డలు వాలంటీర్స్గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. వారి విద్యలలోను, వారి ఉద్యోగ ప్రయత్నాలలోను, వారు చేయు సమస్త కార్యములయందునూ నీ సహాయము, సఫలతను వారికి దయచేయండి. అట్లే ప్రభువ, స్త్రీల సమాజమును దీవించండి. అయ్యా, నా తండ్రి, స్త్రీలుగా ఎంతో బాధ్యత కలిగిన బిడ్డలుగా, ప్రార్థన పరులుగా బిడ్డలను స్థిరపరచమని ప్రార్థన చేయిచూ ఉన్నాను. స్వార్థపూరితమైన ఆలోచనలు తీసివేసి అయా నా తండ్రి, తగ్గింపు స్వభావము కలిగి బిడ్డలు నా తండ్రి విధేయతతో భూమిని తల్లక్రిందులు చేసే అనుభవాలు కలిగిన బిడ్డలుగా స్థిరపడడానికి కృప దయచేయండి. ఈ వారపు దినములు నా తండ్రి టీచర్స్గా బిడ్డలు నా తండ్రి ప్రభువ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ VBS కార్యక్రమంలో ప్రభువ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. అలాగే స్త్రీల సమాజమును దీవించండి. సంఘములో, స్త్రీల సమాజములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. స్త్రీల సమాజపు ప్రభువ బాడీని దీవించి ఆశీర్వదించండి. వారు నిర్వర్తించు సకల కార్యములు ప్రభువ నీ మహిమ కొరకు జరుగునట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అట్లే మా సంఘములో ఉన్నటువంటి పురుషులను దీవించండి. ఆయా ఉద్యోగములు చేస్తూ ఉన్న బిడ్డలను దీవించండి. ఆయా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఉన్న బిడ్డలను దీవించండి. రెక్కల కష్టం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న బిడ్డలను దీవించండి నాయన. ప్రభువా, ఇదిగో నా తండ్రి, జీవనోపాధి లేక ఆర్థికపరమైన ఇబ్బందులలో రోధిస్తూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అటు బిడ్డలకు నీ సహాయము దయచేయండి నాయన. అట్లే ప్రభువా, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి పదవి విరమణ చేసి విశ్రాంతి దినములలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఇచ్చిన ప్రభువా నా తండ్రి విశ్రాంతి దినములలో నిజ రక్షకుడవైన నీ మార్గములు వెతికి నీ మార్గములో నడుస్తూ అనేకులకు నిన్ను ప్రకటించే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి. అయా, ప్రత్యేకంగా మా సంఘములో ఉన్న వృద్ధుల కొరకు, అయా నా తండ్రి, వృద్ధాప్యములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా, ముదిమీందు ఎత్తుకుని వాడని నేను వాగ్దానం చేస్తున్న దేవుడవు, నమ్మదగిన వాడవుగా బిడ్డలను ప్రభువా నీ అక్కును చేర్చుకొని వారికి కావలసిన ప్రతి అవసరత నీవు తీర్చి నీవే మహిమ పొందమని అడుగుతున్నాను. అలాగే మరణాపాయకర పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు, అయా నా తండ్రి, కన్నీళ్లతో ఆయా రోగముల చేత రోధిస్తూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. అట్లే ప్రభువా, మా సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో అటు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా, ప్రసవ దినములు నిండు వరకు నీ కాపుదల వారికి అనుగ్రహించి సుఖమైన ప్రసవమును వారికి దయచేసి అయా మంచి బహుమానముతో వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అట్లే ప్రభువా, బాలింతలను బట్టి, చంటి బిడ్డ తల్లులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అటు బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి, మంచి ఆరోగ్యములు ఇవ్వండి. ఈ కాల మార్పుల వల్ల, ఎండ వేయడం వల్ల, ఈ వర్షముల వల్ల ఏ విధమైన
శోధనలు బలహీనతలు వారి దారి చేరకుండా నీ కృపలో వారిని ఎత్తిపట్టమని అడుగుతున్నాను. అట్లే ప్రభువా మా సంఘమును దీవించండి. మా సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంతటి కొరకు ప్రార్థన చేయిస్తూ ఉన్నాను. అయా సంఘము కొరకు, దేవాలయ అభివృద్ధి కొరకు పాటుపడే బిడ్డలుగా వారిని స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అట్లే ప్రభువా ఈ దినమున నా తండ్రి ఆరాధనలో పాల్గొని గుప్పెలు విప్పిన ప్రతి హస్తమును ఆశీర్వదించండి. ఈ కానుకను 60x, 30x, 100x ఫలింపచేసి విస్తారమైన దీవెనలు సమృద్ధిని బిడ్డలకు దయచేయమని, ఈ దిన ఆరాధనలో పాల్గొన్న నీ ప్రియ బిడ్డలందరిపైన నీ పరిశుద్ధమైన హస్తముంచి దీవించి ఆశీర్వదించి పంపించమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యమొచ్చుగాక, నిశ్చిత్తం పరలోకం అది నెరవేర్చినట్లు భూమి అందరు నెరవేరునుగాక. మరి దీని ఆహారం నేడు మాకు దయచేయు. మళ్ళీ ప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములు క్షమించండి. శోధనలోనికి తేక దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రకటనలు గమనించండి. ఈస్టర్ తర్వాత 4వ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీకందరికీ కూడా మరి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో మరి బిడ్డలు చక్కటి పాట పాడారు. అలాగే ఈ దినం మరి చిన్న పాస్టర్ గారు దైవ సందేశం అందించారు. మరి దైవ సందేశం అందించిన చిన్న పాస్టర్ గారికి, అలాగే గడిచిన వారపు దినాలు కూడా మరి విబిఎస్ జరిగింది. మరి విబిఎస్ ద్వారా నేర్చుకున్న మరి పాటలు చిన్న బిడ్డలు చక్కగా ప్రదర్శించారు. అందును బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. వివాహ ప్రకటన గమనించండి. వివాహ ప్రకటన గమనించండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం తాడేపల్లిగూడెం కాపురస్తులు వెంకటేశ్వర్ల గారి యొక్క కుమారుడు సుధాకర్ బాబు అను ఆయనయు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించునాడ కాపురస్తులు లేట్ నెల్లి ప్రకాశ్రావు గారు, రత్నకుమార్ల గారి యొక్క కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నెల్లి ఆశాకిరణ్ అను ఆమెయు. దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనములోనికి ప్రవేశించి అందువర్ధిల్లునట్లుగా వారి కొరకు ప్రార్థన చేయవాలని వారు కోరుతూ ఉన్నారు. వీరు జతపరచబడుట సరికాదని, న్యాయమైన హేతువును ఎవరైనా కనుపరపగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణను వివాహ దినములోగా తెలియపరచవాలని హెచ్చరిక చేయిస్తూ ఉన్నాను. వివాహపు తేదీ 21 మే 2022. వివాహము జరిగే స్థలం క్రైస్ట్ లూథరన్ చర్చ్, ఏక్లాస్ ప్యారిష్, తాడేపల్లిగూడెం. ఇది 2వ ప్రకటన. దయచేసి గమనించండి. మరి గడిచిన ఈ వారపు దినముల విబిఎస్ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి సక్రమముగా, మర్యాదగా, క్రమముగా, ఘనముగా నిర్వహించటానికి మరి ప్రభు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. మరి ఈ వారపు దినముల ఈ కార్యక్రమాల కొరకు సంఘములో ఉన్న అనేకులు మరి వారికి కావలసినటువంటి టిఫిన్స్ కొరకు కానీ, అలాగే వారికి కావలసినటువంటి డ్రింక్స్, అలాగే మెటీరియల్ కొరకు, వారికి కావలసినటువంటి ఆ మెటీరియల్ కొరకు కూడా మరి స్పాన్సర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన రూపాయలు, మానుకొండ రామారావు గారు 1000 రూపాయలు, ఈ మేరీ పుష్ప గారు 2000 రూపాయలు, జి సుజయ్ 1000 రూపాయలు, మామిడిపల్లి లావణ్య గారు 2000 రూపాయలు, ముత్యం కుమార్ సింగ్ గారు వారి 4 మనవుల పేరున 4000 రూపాయలు, జిత్తుగా సుజాత ఆనందరావు గారు 1000 రూపాయలు, డాక్టర్ పేరం ఆనందరావు గారు 500 రూపాయలు, దొడ్డిగర్ల లక్కీ 1000 రూపాయలు, విప్పర్తి లక్కమయ్య గారు 500 రూపాయలు, ఐఏ సుజన్ బర్త్డే గిఫ్ట్గా 2000 రూపాయలు, నేతిపూడి కిషోర్ గారు 1000 రూపాయలు, వై జయమ్మ గారు 1500 రూపాయలు, రూత్ సుగుణ గారు 1000 రూపాయలు, నామాల మహిమ 1000 రూపాయలు, నామాల నవీన్ 1000 రూపాయలు, నక్క వయోల గారు 2000 రూపాయలు, పాక శిశిర్ కుమార్ గారు
मरी वो टिफिन्स आर वेल रूपये वारेसर अलागे अद्दंकी सुजात गार वेय रूपये मानुकोंड भास्कर गार रेंडु वेल रूपये ईदा इंगर अजय कुमार गार रेंडु वेल रूपये मिंडम जेम्स गार रेंडु वेल रूपये कोये किरण कुमार गार जेम्स गार अल्लुडु गार रेंडु वेल रूपये अलागे सुंदर बाबू गार इंजमूरी सुंदर बाबू गार रेंडु वेल रूपये अलागे लक्ष्मी राज्यम गार वेय रूपये दयामणि गार वेय रूपये मरी वाटितो पाटुगा मन वारपु दिनालो मरी गड़चिन 12వ तेदीन टिफिन्स अन्नी कूडा मन पेद्दललो ओकरैन प्रियुलु जूपुडी रत्नराज गारु वारी कुटुंब पक्षमुन मरी 12వ तेदीन वारु टिफिन्स वारे अंदजेशारु अंदरं बट्टी वारिकी प्रत्येकमैन वंदनालु तेलियजेस्तू उन्नानु अंत मात्रमे कादु मरी चिवरि दिनान मरी चाला ग्रैंड गा ई वारपु दिनाल योक्क कार्यक्रमालन्नितिनी कूडा पुरस्करिंचुकोनी मरी वाल्डक्टरी निर्वहिंचाम अलागे सुमारु 200 मंदी पैन पिल्ललु पाल्गोन्नारु अलागे मरी टीचर्स वालंटीर्स अंदरू कलिसी सुमारु दग्गर दग्गर ओक 40 50 मंदी वरकु पाल्गोन्नारु मरी वारंदरिकिनी कूडा ई चिवरि दिनान चक्कटि भोजन एर्पाट्लु चेशारु मन प्रियुलैनटुवंटि कांड्रु विजय प्रसाद गारु अय्या थैंक यू सो मच कांड्रु विजय प्रसाद गारु वारि ओक कुटुंबं चिवरि दिनान मरी भोजन एर्पाट्लन्नी कूडा वारे चेशारु अंदुनु बट्टि वारिकि प्रत्येकमैनटुवंटि वंदनालु तेलियजेस्तू उंटुन्नानु मरी ई वारपु दिनाल कार्यक्रमालन्नी कूडा निर्वहिंचडानिकि संडे स्कूल टीचर्स चाला प्रयासपड्डारु मरी संडे स्कूल टीचर्स अंदर्नी कूडा अभिनंदिस्तू उन्नानु पास्टर्म गारु अलागे पास्टर्म गारितो पाटुगा संडे स्कूल टीचर्स उन्नारा ఒక్కసారా మా ఒక్కసారి కింద ఉన్నారా ఆ సరే సండే స్కూల్ టీచర్స్ అందర్ని కూడా అభినందిస్తా ఉన్నాను మేరీ ప్రీతం అలాగే పాస్టర్మ గారు పాస్టర్మ గారితో పాటుగా మణికీర్తన అలా అదస్స సిల్వియా ఇంకా ఎవరు ఉన్నారు అదస్స సిల్వియా మణికీర్తన ఇంకా సండే స్కూల్ టీచర్స్ వారితో పాటుగా మన యవన బిడ్డలు వాలంటీర్స్ గా వచ్చారు मरी చిన్న బిడ్డలకు చాలా కావాల్సినవన్నీ కూడా మరి వారు సమకూర్చారు చాలా ప్రయాసపడ్డారు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు వారితో పాటుగా మరి సండే స్కూల్ టీచర్స్ గా ఉన్నటువంటి వారు కూడా మరి వారపు దినాలు కూడా చాలా ప్రయాసపడ్డారు మరి వారికిని కూడా సంఘపక్షమున హృదయపూర్వకమైనటువంటి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటున్నాను అంత మాత్రమే కాదు గాని మన యొక్క సంఘములో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా मन लाइव इस्ता उन्टु उन्नाम अयिते ई वारपु दिनालु लाइव इव्वलेदु गानी वाटिनि शूट चेसी मरी यूट्यूब लो एप्पटिकप्पुडु पेट्टडं जरुगुता उन्टु उन्नदि मरी ई वारपु दिनालु कूडा ई कार्यक्रमालु निर्वहिंचिनटुवंटि विक्टर जवदल विक्टर अलागे वारि टीम अंतटिकि कूडा पैन उन्नटुवंटि वारु नवीन जवदल विक्टर अलागे बबुलु वारंदरिकि मरी पेरु पेरुन प्रत्येकमैनटुवंटि वंदनालु तेलियजेस्ता उन्टु उन्नानु मरी निन्नटि दिनान्न ई कार्यक्रम अंत पूर्तैन तर्वात भोजनालु अन्नी अयिपोयिन तर्वात ई बेंचेस अन्नी कूडा वेनक्कि नेट्टिवेयबड्डायि इदंता कूडा चाला चिंदरवंदरगा उंदि अंदरु एवरु मट्टुकु वेल्लिपोयारु नाकु निन्न चाला संतोषं वेसिंदि कारणं एंटंटे यवन बिड्डलु मरी मरला वच्चि इदंता कूडा शुभ्रपरिचारु मिंडं विवेक् अलागे इंका चाला मंदि पेर्लु नेनु रासुकोलेदु गानी नामल संदीप చాలా మంది మన దొడ్డిగర్ల మిత్ర మిత్రతో పాటు వారి స్తమ్ముడు ఇంకా చాలా మంది నేను చూసాను వారందరూ కూడా చీపుర్లు పెట్టి క్రింద ఊడ్చారు చాలా ప్రయాసపడ్డారు బెంచెస్ అన్ని గుడ్డలు పెట్టి తుడిచారు వారు ప్రయాసపడిన యవన బిడ్డలందరినీ కూడా అభినందిస్తూ ఉంటున్నాను మరి దేవుడు మెండుగా వారిని దీవించాలని వారి జీవితాలలో మంచి భవిష్యత్ వారికి ఇవ్వాలని వారి కొరకు నిత్యము కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నానంటే మన సంఘములో ఇంకా యవ్వన బిడ్డలు చాలా మంది ఉన్నారు గడిచిన దినాలలో మనం ఏదైనా పని చేయాలంటే బయట నుంచి ఎవరినన్నా తెచ్చుకునే వాళ్ళం లేకపోతే ఆ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయాలన్నా లేకపోతే వీడియో ఆపరేట్ చేయాలన్నా ఏదో మనం బయట నుంచి ఎవరో ఒకళ్ళని పిలవాల్సి వచ్చేది ఈరోజు మన యవ్వన బిడ్డలు మన దేవాలయములో మనకు కావాల్సిన పనులన్నీ కూడా వారే చేస్తూ ఉంటూ ఉన్నారు దేవుడు ఆ రీతిగా వారిని వాడుకుంటూ ఉన్నాడు నేను మీ బిడ్డలను దేవాలయములో
ఇలాంటి పనుల కొరకు దేవాలయంలో ఉపయుక్తకరమైన పాత్రలుగా ఉంచడం కొరకు మీరందరూ కూడా మీ బిడ్డలను దేవాలయాలకు యూత్ కార్యక్రమాలకు పంపించాలని ప్రభు పేరిట మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉంటున్నాను మరి చాలా సంతోషం ఈ వారపు దినముల ఈ విబిఎస్ కార్యక్రమం చాలా ఘనముగా నిర్వహించబడ్డాయి పాల్గొన్న సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ కానుకల రూపంలో ఆ విరాళాల రూపంలో అందజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు అంత మాత్రమే కాదు ఈ వారపు దినాలు కూడా డబ్బులు ఇచ్చినంత మాత్రాన పనులు అయిపోవు కదా మరి ఈ పనులు చేయడంలో సంఘ పెద్దలు చైర్మన్ గారు కానీ లేకపోతే మన అడ్మినిస్ట్రేటివ్ బాడీలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ వారపు దినాలు కూడా మరి టిఫిన్స్ తీసుకురావడానికి అలాగే టిఫిన్స్ మరి వారికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మరి చాలా ప్రయాసపడ్డారు మరి కొన్ని కొన్నిసార్లు సరిపోవు అంటే గబగబ వారే పరిగెట్టుకెళ్ళి ఆ డిషెస్ వారే మోసుకుని వచ్చేవారు మరి నాకు చాలా సంతోషం అనిపించింది అందును బట్టి ఆ సంఘ పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉంటూ ఉన్నాను ఈ వారపు దినములు ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను మరి గడిచిన వారపు కానుకల వివరాలు గమనించండి గడిచిన వారపు కానుకల ప్రార్థనల ద్వారా మరి దేవుడు అనుగ్రహించిన గర్భఫలం మరి చిన్న బిడ్డ క్రిస్టియన్ని బట్టి వారు చాలా సంతోషిస్తూ ఉంటూ ఉన్నారు మరి వారి తల్లిదండ్రులు రవితేజ అలాగే జెస్సీ మరి వారు దేవుణ్ణి అడిగి పొందుకున్నటువంటి కుమార్తెగా మరి వారు చాలా సంతోషంతో మరి దినాన్న బాప్తిస్మ మరి వరప్రసాదాన్ని మరి బిడ్డకి ఇప్పించటను బట్టి వారు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నేను బిడ్డలను అభినందిస్తూ ఉంటూ ఉన్నాను మరి మన దాసరి సంజీవరావు గారి యొక్క వియ్యంకులు దయచేసి ఇమానుయేల్ గారు నేతల ఇమానుయేల్ గారు ఉన్నారు నన్ను ఒక్క క్షణం నేతల ఇమానుయేల్ గారు ధవళేశ్వరం నేను నా తల్లి సంఘమైనటువంటి ఎన్ఎంఈ సంఘానికి చెందినటువంటి వారు మరి మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా వారు చూస్తూ ఉన్నారు మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా వారిని బాగా ఎరుగుదాము మరి అన్న థ్యాంక్ యూ కూర్చోండి అన్న థ్యాంక్ యూ మరి వారి యొక్క ఇద్దరు కుమార్తెలలో ఒక కుమార్తె దాసరి సంజయరావు గారి యొక్క కోడలు మరి ఒక కుమారుణ్ణి కూడా దేవుని సన్నిధానంలో పరిశుద్ధ పరిచర్య కొరకు సంఘ కాపరిగా మరి వారు దేవునికి సమర్పించుకున్నారు మరి ప్రియ కుమారుడు ట్రైనింగ్ను పూర్తి చేసుకుని అనంతరం ప్రస్తుతం విశాఖ సినడ్లో సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నారు రెవరెండ్ సిమ్యోన్ తమ్ముడు ప్లీజ్ రెవరెండ్ సిమ్యోన్ విశాఖ సెనెట్లో మరి సంఘ కాపరిగా పనిచేస్తూ ఉంటూ ఉన్నాడు సిమ్యోన్ చిన్న కుర్రాడు పాస్టర్మ్ గారికి సండే స్కూల్ స్టూడెంట్ మరి ఈరోజు ఒక సంఘ కాపరిగా మరి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు చాలా సంతోషం మరి వా కుటుంబానికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను ఈరోజు మరి వారి సంతోషంతో సంఘానికి అంతటికీ కూడా స్వీట్స్ పంచిపెట్టాలని దాసరి సంజీవరావు గారు వారు సంఘం అంతటికీ కూడా వారు స్వీట్స్ పంచిపెట్టారు మరి స్వీట్స్ పంచిన ప్రతి ఒక్కరికి అలాగే దాసరి సంజీవరావు గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను మరొక ప్రత్యేకమైనటువంటి విషయం గడిచిన కాలములో మరి ప్రభుని సన్నిధానమునకు పిలువబడినటువంటి దైవదాసులు ప్రియులు గుడిసే ఆనంద్ జాన్సన్ గారు గడిచిన సంవత్సరం ఈ 13వ తేదీన వారు దేవుని సన్నిధానమునకు పిలువబడ్డారు 13వ తేదీన మరి పిలువబడినటువంటి ఈ సంవత్సర కాలం అంతా కూడా కుటుంబాన్ని దేవుడు ఆదరించాడు బలపరిచాడు అలాగే కొన్ని ఎన్నో శోధనలు మరి గడిచిన దినాలలో పాస్టర్ గారు శ్రీమతి దిబోరా గారిని
దెబోరా జాన్సన్ గారిని మనం స్త్రీల ఆదివారపు దినాన్న మనం పిలుచుకున్నాం. మరి ఆ రోజు మరి ప్రియ సహోదరి ఇచ్చిన సాక్ష్యమును బట్టి సంఘం చాలా స్పందించారు. నేను సంఘాన్ని అభినందిస్తూ ఉంటూ ఉన్నాను. మరి సంఘం చేసినటువంటి దాతృత్వపు ఆ కానుకలను బట్టి, దాతృత్వంతో చేసిన కానుకలన్నిటిని బట్టి హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలామంది స్పందించారు. సుమారు మన సంఘము నుండి 2 లక్షల రూపాయల వరకు కూడా మరి గ్యాదర్ అయ్యాయి. నేను చాలా సంతోషించాను. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి పేరు చెప్పొద్దన్నప్పటికీ కూడా ముచ్చం పెర్సీ సరోజిని గారి యొక్క రిలేటివ్స్ వారు దుబాయ్లో ఉంటారు. వారు 1,50,000 రూపాయలు వారు పంపించారు. మొత్తం 2,50,000 రూపాయల వరకు కూడా మరి ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి పాస్టర్ గారు రెవరెండ్ ఆన్ జాన్సన్ గారి యొక్క కుటుంబానికి మరి ఆదరణగా ఉండటం కొరకు, మరి వారు సహకరించిన సంఘానికి, మరి ఆ కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. మరి ఈరోజు మరి ఆ యొక్క కానుకను నేను పాస్టర్ గారితో మాట్లాడాను. అమ్మ, మరి మీ యొక్క నిన్నటి దినాన్న 13వ తేదీన పాస్టర్ గారి యొక్క మెమోరియల్ డే కదా, మరి ఏమైనా డబ్బులు అవసరమా అంటే, పాస్టర్ గారు ఎక్కువ అమౌంట్ కదా, దానిని కుమార్తె పేరున నేను బాండ్ వేసుకుంటానని చెప్పినప్పుడు నేను ఆ డబ్బులు వారికి అందజేశాను. వారు బాండ్ వేసుకున్నారు, ఈరోజు మన మధ్యకు వచ్చారు. దయచేసి మరి సంఘములో నుండి మన చైర్మన్ గారు, అలాగే సువర్ణరాజు గారు, అలాగే రాజభూషణం గారు అయ్యా ప్లీజ్ కమ్. దయచేసి ఒక్క క్షణం ముందుకు రండి. పాస్టర్ గారికి బాండ్ అందజేద్దరు కానీ తీసుకోమన్నాను కదా. అయ్యా ఒక్క క్షణం దయచేసి ముందుకు రండి. అమ్మా ప్లీజ్ కమ్. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. మరి సంఘము సహకరించిన విధానాన్ని బట్టి సంఘం అంతటికి కూడా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల ప్రభువ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. అయోగ్యులము, అల్పులము, నీ సేవ కొరకు మమ్మలను ప్రతిష్ఠించుకున్నారు. గడిచిన కాలములో ప్రభువ నీ దాసులు రెవరెండ్ ఆనంద్ జాన్సన్ గారిని ప్రభువ నీ సన్నిధానంలోకి పిలుచుకున్నారు. మంచి పరిచర్య చేసిన నీ దాసుడిని, నీ పిలుపున అంగీకరించిన దాసుడిని సన్నిధానంలో చేరారు. ప్రభువ వారు విడిచి వెళ్ళిన కుటుంబం, ప్రియ సహోదరి దెబోరా గారిని బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు, కుమార్తెను బట్టి నీకు వందనాలు. గడిచిన కాలములో కుమార్తెకు నా తండ్రి, కుమారునికి కలిగిన బలహీనత ప్రభువ ఇదిగో నా తండ్రి నీకు తెలుసు. బలహీనుడుగా ఉన్న కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకునండి. ప్రభా దైవ సేవకుని కుటుంబముగా నీవే ఆదరించువాడవు, నీవే బలపరచువాడవు. అయ్యా బిడ్డలు నీ తట్టు చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు, వారికి కావలసిన సహాయం అందించండి. ఈ దినాన్న ప్రభువ ఇదిగో నా తండ్రి, క్రైస్ట్ లూథరన్ దేవాలయం, ఏ క్లాస్ ప్యారిష్, తాడేపెలుగుడెం సంఘం, సంఘములో ఉన్న విశ్వాసులను ప్రేరేపించిన ఆయన, దైవ సేవకుని కుటుంబానికి ఇంత ధారాళముగా దాతృత్వముతో ప్రభా చేసిన ఈ కార్యం అంతటిని బట్టి నీకు వందనాలు. కానుక ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకునికి ఇచ్చిన ప్రవక్త ఫలితాన్ని ప్రభా బిడ్డలకు నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను. అయ్యా ఈ దినాన్న ప్రభా ఇదిగో నీ ప్రియ కుమార్తెకు ప్రభా ఇదిగో నా తండ్రి సంఘపక్షమున మేము చేయించిన ఈ కానుకను మేము అందిస్తూ ఉంటూ ఉండగా నీవే దీవించి అనుగ్రహించమని, నీ ప్రియ కుటుంబాన్ని మెండుగా దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అమేన్, 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 అమేన్. అయ్యా అంత సార్ శారీస్ తెచ్చావే, శారీస్ ఉండాలి. అయ్యా రెండు బాండ్స్, రెండు ఒక్కొక్కళ్ళు ఇచ్చేసండి. అయ్యా ప్లీజ్ అమ్మా, సంఘపక్షమున మేము చేయగలిగిన చిన్న సహాయం దయచేసి మీరు స్వీకరించాలని మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. మరి వీటితో పాటుగా మరి ఇద్దరు చీరలు కూడా, శారీస్ కూడా అందజేశారు. ఒక అయ్యా ప్లీజ్ దయచేసి ఒక్క క్షణం. అమ్మా అమ్మా థ్యాంక్ యూ. దయచేసి శారీస్ కూడా అమ్మా థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.
ప్లీజ్ అయ్యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఒక ప్రకటన గమనించండి. గడిచిన కాలములలో మరి మన దేవాలయానికి మరి ట్రెజరర్గా బాధ్యతలు నిర్వహించినటువంటి ప్రియులు యద రవికుమార్ గారు మరి కొన్ని అనివార్య కారణాలు అలాగే వారికి కలిగినటువంటి మనస్తాపం మరి వాటితో పాటుగా వారి శారీరక బలహీనతలు మరి వీటన్నిటి దృష్ట్యా వారు రిజైన్ చేయడం జరిగింది. మరి ట్రెజరర్గా ఇదా రవికుమార్ గారు మరి వారి యొక్క మరి ఆలోచనల మేరకు మరి గడిచిన కాలములలో చాలా కార్యాలన్నీ కూడా మరి సంఘముతో కలిసి సంఘ పెద్దలతో కలిసి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించారు. మరి అందును బట్టి ఇదా రవికుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. దయచేసి మరి ఏదా రవికుమార్ గారు కనుక ఉంటే ఒక్క క్షణం ప్రార్థన చేద్దాం. దయచేసి వారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. మరి వారు రిజైన్ చేశారు. ప్రస్తుతం ట్రెజరర్గా మరి బాధ్యతలు నిర్వర్తించడం కొరకు మరలా పిసిసి సభ్యుల ద్వారా మరి ట్రెజరర్ని ఎన్నిక చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. కనుక సంఘము ప్రార్థన చేయండి, సహకరించాలని ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. మరి సంఘ పెద్దలు పిసిసి వారు ఆలోచనలు చేసి మరి సంఘపు అభివృద్ధి కొరకు ప్రయాసపడడానికి పాటుపడడానికి మరి తగిన వారిని నిర్ణయించి మరి సిద్ధపరచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. మన ఆరాధన ముగించుకుందాం. దయచేసి గమనించండి, మరి మీ పేరు ఏం పేరమ్మా? ధనలక్ష్మి గారు, వారి కుమారుడు రవిచంద్ర మరి యాక్సిడెంట్ అయింది. మరి మరి క్రైస్తవేతరులు దేవుని యొక్క సన్నిధానంలో వారు ప్రార్థించుకుని మరి క్రింద కూడా సండే స్కూల్ పిల్లలకు అరటిపళ్ళు వారు అందజేశారు. మరి ప్రమాదంకు గురైనటువంటి రవిచంద్ర కొరకు సంఘం ప్రార్థించండి. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ దాసురాలు వారి కుమారుడు రవిచంద్ర కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డ నా తండ్రి, ప్రమాదమునకు గురై బలహీనతలో ఉండగా బిడ్డను బలపరిచారు. ప్రభువా ఇదిగో నా తండ్రి, బిడ్డలు నిన్ను ఆశ్రయించారు. నిన్ను ఆశ్రయించిన వానికి ఏమేలు కొదువు కాదన్నావు. ప్రభువా బిడ్డను నా తండ్రి నీవు రక్షించి మంచి ఆరోగ్యం ఇచ్చి బిడ్డను లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. విశ్వాసముతో నీ సన్నిధానంలో నిలిచిన నీ బిడ్డపై నీ పరిశుద్ధమైన హస్తముంచి దీవించి ఆశీర్వదించమని, బలహీనతలో ఉన్న ప్రియకుమారుడు రవిచంద్రను ప్రభువా నీ దక్షిణ హస్తపు దీవెనల చేత ఎత్తిపట్టమని యేసయ్య అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. అమేన్, అమేన్, అమేన్. అమ్మా గాడ్ బ్లెస్ యూ. మన ఆరాధన ముగించుకున్నటానికి గాను అందరం కలిసి 557వ కీర్తన ప్రకాశించుడి అనుహాగ్యను అనే కీర్తన పాడుకుందాం. ప్రకాశించుడి అనుజ్ఞను ప్రభువైన యేసు మనకి చేను, ప్రేమయను దేవే వెలిగిందుము. నీవు నీ ఇంటన్ నేను నా ఇంటన్ ప్రకాశించుడి అను నాజ్ఞను యేసు మనకి చేను దూరీ.
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఈస్టర్ తర్వాత నాలుగవ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీకందరికీ కూడా మరి క్రైస్ట్ లూథరన్ చర్చ్ ఏ క్లాస్ పారిష్ తాడేపల్లిగూడెం సంఘ పక్షమున హృదయపూర్వక వందనాలు. ఈ ఆరాధనను లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.